हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं यस्मिन् यस्मिन्नास्ति लोके यस्मिन्नस्ति लोके नास्ति लोके कद अस्ति लोके बोधस्तत्तदुपेक्षणे यद्बोधमात्रं तद्ब्रह्मा तद्ब्रह्मा पदच्छेदं चेस्ते मरि तद्ब्रह्मा अवुतुंदि इत्येवं धीर्ब्रह्मनिश्चयः मळ्ळी अंत कलिपि चेप्पालि यस्मिन् यस्मिन्नस्ति लोके बोधस्तत्तदुपेक्षणे यद्बोधमात्रं तद्ब्रह्मेत्येवं धीर्ब्रह्मनिश्चयः यस्मिन् यस्मिन् अस्ति लोके बोधः तत्तदुपेक्षणे यत् बोधमात्रं तत् ब्रह्मा इति एवं धीः ब्रह्मनिश्चयः। एवं धीः कल्पि चेप्पक्कर्लेदु, विडिविडिगा चेप्पोच्चु। एवं धीः ब्रह्मनिश्चयः। ఈ వేదాంతం అన్నది చాలా విలక్షణమైన శాస్త్రం. లోకంలో జనులు ఒక సత్యవస్తువు యొక్క అన్వేషణలో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. మీరు లోకంలో ఎవరినైనా చూడండి, ప్రతివాడు దేన్నో అన్వేషిస్తూ ఉంటాడు, దేన్నో ఒకదాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. ఈ బిజినెస్ పీపుల్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఎంత డెడికేషన్తో వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారో మీరు గమనించారా? వాళ్ళు ఆ బ్యాలెన్స్ షీట్లు ఎదుర్కొండ పెట్టుకుని ఏమిటి చెక్కులు వచ్చాయి, ఏమిటి పేమెంట్లు పోయాయి, ప్రోడక్ట్ ఎంత వస్తుంది ఎంత పోతుంది, అలా బ్యాలెన్స్ షీట్ ఎదుర్కొండ పెట్టుకుని ఓ 25 మంది జనాల్ని ఎంప్లాయ్ చేసుకుని అలా ఆ 25 మందిని కమాండ్ చేసుకుంటూ ఈ బ్యాలెన్స్ షీట్లు చూసుకుంటూ దే ఆర్ పర్ష్యూయింగ్ సంథింగ్. వాళ్ళు పర్ష్యూ ఎప్పుడు, ప్రతివాడు కూడా సత్యాన్నే పర్ష్యూ చేస్తూ ఉంటాడు తప్ప మిథ్యని ఎవడు పర్ష్యూ చేయడుగా. మిథ్యని తెలిస్తే మిథ్యని పర్ష్యూ చేస్తారండి, సత్యాన్నే అన్వేషిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, అమెరికాలో బ్లాక్ ఫ్రైడే అని ఒకటి ఉన్నది, బ్లాక్ ఫ్రైడే దాని పేరు. అంటే థ్యాంక్స్ గివింగ్ డే మొన్నడు ఉన్న థ్యాంక్స్ గివింగ్ డే థర్స్డే వస్తుంది, మొన్నడు ఫ్రైడే అనమాట, దానికి బ్లాక్ ఫ్రైడే అని పేరు. ఎందుకు బ్లాక్ ఫ్రైడే అంటే దాని పేరు థర్స్డే అర్ధరాత్రి 12 తర్వాత ప్రారంభం. షాప్స్ అన్నీ రాత్రి తెల్లవారులో ఓపెన్ ఉంటాయి, అర్ధరాత్రి 12 తర్వాత ప్రారంభించి మొన్నడు రోజంతా సేల్స్ పూర్తయ్యేటప్పటికి వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు రెడ్ నుంచి బ్లాక్కి వస్తాయి. దట్ ఈస్ బ్లాక్ ఫ్రైడే. ఎంత బిజినెస్ ఓరియంటెడ్ అప్రోచ్ చూసారా మీరు, మొత్తం సొసైటీ అంతా కూడా బిజినెస్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఫ్రైడే ఈజ్ బ్లాక్ ఫ్రైడే. బ్లాక్ ఫ్రైడే అంటే చాలామంది ఏమనుకుంటారు, చాలా చెడ్డది అనుకుంటారు. నో, నాట్ ఫర్ దామ్. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్స్ ఉన్నట్లయితే బ్లాక్ ఇంక్ తోటి అంకెలు పడతాయి, నెగిటివ్ నష్టం ఉన్నట్లయితే రెడ్ ఇంక్ తోటి పడతాయి. కంప్యూటర్లు కూడా అలాగే ఉంటాయి, కంప్యూటర్లు కూడా ప్రాఫిట్ వచ్చినప్పుడు బ్లాక్ ఇంక్లో చూపిస్తాయి, లాస్ వచ్చినప్పుడు రెడ్ ఇంక్లో చూపిస్తాయి. ఆ సాఫ్ట్వేర్లో కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే, ఆ ఒక్కరోజు బిజినెస్ తోటి మనం రెడ్ నుంచి బ్లాక్లో పడతాము అని వాళ్ళ అసెస్మెంట్. అందుకోసం దానికి బ్లాక్ ఫ్రైడే అని పేరు పెట్టారు. అంటే దాని వెనకాలన్న సైకాలజీ ఏమిటంటే, బిజినెస్ పాజిటివ్గా ఉండి లాభాలు మనకి వచ్చేస్తూ ఉంటే
మనం సత్యాన్వేషణ, మనం సత్యాన్ని సక్సెస్ఫుల్గా పొందగలుగుతున్నాము అనుకుంటారు. ఆ లెక్కను బిజినెస్ చేస్తారు. కాబట్టి ఈవెన్ ఏ బిజినెస్ మ్యాన్ ఈజ్ ఇన్ సెర్చ్ ఆఫ్ ట్రూత్. తర్వాత భోగపరాయణులు భోగాలలో సత్యాన్ని వెతుకుతూ ఉంటారు, సత్యాన్వేషణ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ప్రపంచంలో అందరూ కూడా సత్యాన్ని అన్వేషిస్తూ ఉంటారు. ఇక రిలీజియస్ మైండ్ ఉందనుకోండి, రిలీజియస్ మైండ్ వాళ్ళ దృష్టిలో సత్యం అన్వేషణ అంటే దేవుడు, మనకంటే భిన్నంగా ఉన్నటువంటి దేవుడు, ద్వైత బుద్ధితో దేవుణ్ణి వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఈ రిలీజియస్ మైండ్ని చూసినట్లయితే ఎలా ఉంటుందంటే చాలా చిత్రంగా ఉంటుంది రిలీజియస్ మైండ్. ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు చూసారా, ఇట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎ రిలీజియస్ మైండ్. అది వన్ కైండ్ ఆఫ్ ఎ రిలీజియస్ మైండ్, చాలా వైలెంట్ మైండ్, దాంట్లో సందేహం లేదు. బట్ ఆల్ దట్ వైలెన్స్ ఆ రిలీజియన్ నుంచి వచ్చింది. అది రిలీజియన్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ హ్యూజ్ వైలెన్స్. ఉదాహరణకి ఇవాళ న్యూస్లో, బీబీసీ న్యూస్లో చూశాను నేను, ఆఫ్ఘనిస్తాన్లో ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్, 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న యువతి, ఆమె ఖురాన్ని అవమానం చేసింది అనే అభిప్రాయంతో అని వీళ్ళు అనుకున్నారు. ఆవిడే అవమానం చేయలేదు అని వీళ్ళు అనుకున్నారు. అలాగా అనుకుని వాళ్ళు 20 మంది ఆవిడ మీద, మొగాళ్ళు, ఒక లేడీ, సింగిల్ లేడీ మీద మంచి దుక్కల్లా ఉన్నారు ఈ మొగాళ్ళు 25 మంది. వీళ్ళందరూ ఆవిడని అటాక్ చేసేసి కొట్టేసి చంపేశారు ఆవిడని. వాళ్ళు ఆత్మహత్య చేసేసుకుంటారు, బెల్ట్ ఒకటి నడువుకు పెట్టేసుకుని ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే ఆత్మహత్య చేసేసుకుంటే మనకి ప్యారడైజ్ దొరుకుతుంది అని వాళ్ళు అనుకుంటారు. రిలీజియస్ మైండ్ అలా ఉంటుంది, చాలా వైలెంట్గా ఉంటుంది. అవును, ఎనీథింగ్ దే డూ, వెరీ వైలెంట్ రిలీజియస్ మైండ్. ఇంకొకప్పుడు రిలీజియస్ మైండ్ చాలా కన్నింగ్గా ఉంటుంది. ఈవాంజెలికల్ రిలీజియస్ మైండ్ ఈజ్ వెరీ కన్నింగ్, నాట్ ఆల్వేస్, ఇన్ సమ్ ప్లేస్, ఇన్ సమ్ కాంటెక్స్ట్స్. వాళ్ళు సర్వీస్ చేస్తారు, కానీ ఆ సర్వీస్ వెనకాల ఏదో ఒక ఎజెండా పెట్టుకుని సర్వీస్ చేస్తారు, అలా ఉంటుంది. తర్వాత మన హిందూ ధర్మంలోకి వస్తే ఇట్ ఈజ్ నాట్ వైలెంట్, ఇట్ ఈజ్ నాట్ కన్నింగ్, బట్ ఇట్ ఈజ్ మడిల్ హెడెడ్ ఆల్ రైట్, దాంట్లో సందేహమేం లేదు. ద్వైత సిద్ధాంతాలు బాగా ప్రచారంలో పెట్టి వాళ్ళు ఆ దేవుణ్ణి అన్వేషణ చాలా చిత్రంగా చేస్తారు. దేవుడు వైకుంఠంలో ఉంటాడు, వాళ్ళు అదంతా వర్కౌట్ చేసి పెట్టారు. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఇప్పుడే చూసి వచ్చినట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు అమ్మగారు చెప్పారు చూడండి, మేమేమో అటు ఉప్పల నుంచి వస్తున్నాం, అక్కడ వర్షం పడుతోంది అని చెప్పారు కదా. అలాగే ఇప్పుడే మేము వైకుంఠం నుంచి వస్తున్నాము, అక్కడ విష్ణు అక్కడ హాల్లో కూర్చుని ఉన్నాడు, బయట గరుత్ మందిరం వెయిట్ చేస్తున్నాడు, మేము ఇలాగ ఇప్పుడే వచ్చేసాం ఇంతట్లోకేనో అన్నట్టుగా చెప్తారు వాళ్ళు, యాజ్ ఇఫ్. సో ఎనీవే, చాలా చిత్రంగా అన్వేషణ ఉంటుంది. ఈ అన్వేషణతో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ప్రతి మనిషి కూడా వాడికి చేతనైన, వాడికి తెలిసిన పద్ధతిలో ఆ సత్య వస్తువుని అన్వేషిస్తూ ఉన్నారు అని చెప్పడం కోసం చెప్పాను. బిజినెస్ మ్యాను సత్యాన్ని అన్వేషిస్తున్నాడు, భోగపరాయణుడు సత్యాన్ని అన్వేషిస్తున్నాడు, రిలీజియస్ పర్సన్ కూడా ఆ సత్యాన్ని వాడికి చేతనైన పద్ధతిలో, వాడికి తెలిసిన పద్ధతిలో అన్వేషిస్తూ ఉన్నారు. అయితే వేదాంతము, అధ్యాత్మశాస్త్రము, ఇక్కడ ఒక ఫండమెంటల్ ప్రొనౌన్సియేషన్ ఒకటి ఉంటుంది, ఒక ఫండమెంటల్ ట్రూత్ని ప్రొక్లెయిమ్ చేస్తారు. ఫండమెంటల్ ట్రూత్ని, ఒక మౌలికమైన సత్యాన్ని వీళ్ళు ప్రకటిస్తారు. ఏమని ప్రకటిస్తారంటే, సత్యము నీ యందు ఉంటుంది తప్ప నీకు బయట ఉండదు. సత్యము నీ యందు ఉంటుంది, నువ్వు నీ లోపల వెతుక్కోవాలి. అంచేత బహిర్ముఖుడుగా ఉంటూ బాహ్యంలో అన్వేషిస్తూ ఉన్నంతకాలము మీరు సత్యమనే భ్రమతో అసత్యముల వెంట పరుగులు తీయడమే ఉంటుంది తప్ప మీరు సత్యతత్వాన్ని చేరుకోలేరు. సత్యాన్వేషణ నుయ్యి తవ్వడం వంటిది, నీళ్ల కోసం నుయ్యి తవ్వడము ఎలాంటిదో సత్యాన్వేషణ అట్టిది. నుయ్యి తవ్వాలంటే నువ్వు ఎక్కడ నిలబడున్నావో అక్కడే తవ్వాలి, దీనికోసం వెతకడం అక్కర్లేదు. ఒకే దృష్టాంతం, టేక్ ఇట్ ఇన్ ది రైట్ సెన్స్. సో అదేవిధంగా
మీరు సత్యాన్ని తెలుసుకోవాలంటే మీ బయట ఉండదు సత్యము, బయట దృశ్యమునందు ఉండదు సత్యము, సత్యము ఆ ద్రష్ట యొక్క స్వరూపమునందు ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలంటే బయట వెతకడం మానేయాలి. బయట వెతకడం మానేయకుండగా లోపల మీరు అన్వేషించడం కుదరదు. అందుకోసం దీన్ని శంకరులు ఏమన్నారంటే, పశ్చిమ సముద్రానికి వెళ్ళగోరువాడు తూర్పు వైపు పయనిస్తే ఎలా చేరుకుంటాడు? చేరుకోలేడు. కాబట్టి పశ్చిమ సముద్రాన్ని చేరగోరే పక్షంలో మీరు పశ్చిమ దిశ వైపే పయనించాలి. కాబట్టి మీరు బహిర్ముఖంగా అన్వేషిస్తూ మీ అందు ఉన్న సత్యతత్వాన్ని మీరు ఆవిష్కరించుకోలేరు. మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి రహస్యం ఏమిటంటే, మీరు మీ గురించి మీరు చాలా తప్పుగా తెలుసుకున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే చాలా సూపర్ఫిషియల్గా, అంటే పై పైన మీ గురించి మీరు ఏవైతే భావాలు పెట్టుకున్నారో అవే సత్యమని మీరు అనుకుంటున్నారు. ఉదాహరణకి మీ గురించి మీకున్న అభిప్రాయం ఏమి అని అడిగితే మీరేమంటారు, నేను ఒక వ్యక్తిని, ఫలానా కులం, వర్ణం, వర్గం, తర్వాత నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను ఫలానా వాళ్ళ కొడుకుని కూతుర్ని అంటూ ఏదో చెప్తారు. వాస్తవానికి ఆ వ్యక్తిత్వము యొక్క వివరములు మీరు ఎన్ని చెప్తారో అవన్నీ కూడా మీ స్వరూపంలో ఉండనే ఉండవు. అవన్నీ కూడా ఆ సూపర్ఫిషియల్గా పై పైన దేహాభిమానాన్ని అంటుపెట్టుకుని ఉండేవే తప్ప, మీరు దేహమును దాటి ఒక్క అడుగు లోపలికి వేస్తే ఇవన్నీ కూడా మాయమైపోతాయి, అంతర్ధానం అయిపోతాయి. ఇప్పుడు ఫలానా అప్పుడు పుట్టాను, నేను ఇప్పుడు మధ్య వయస్సులో ఉన్నాను, పెద్ద వయస్సులో ఉన్నాను, నాది డేట్ ఆఫ్ బర్త్ ఇది, నా వయస్సు ఇది అన్నవి, దిస్ ఎ బిగ్ థింగ్, ఇట్ ఈస్ రిటైర్మెంటు, పెన్షన్, ఇవన్నీ కూడా వయస్సును బట్టి నిర్ధారితం అవుతాయి. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. అదంతా కూడా మీ యొక్క వ్యక్తిత్వములో ఆ పై పైన ఉండే అంశమే తప్ప, మీ వ్యక్తిత్వంలో ఒక్క స్టెప్ మీరు లోపలికి వేస్తే అదంతా కూడా పోతుంది. అలాగే మాది బ్రాహ్మణ క్షత్రియ ఇది వర్ణము అన్నది సమాజ జీవనంలో చాలా లోతైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. వర్ణం బేసిస్ మీద మనిషి బతుకు నిర్ధారితమవుతూ ఉంటుంది సమాజంలో. అలాగే ప్రాంతం బేసిస్ మీద నిర్ధారితమవుతాయి. ప్రాంతం అన్నది ఇట్ ఎఫెక్ట్స్ పీపుల్స్ లైఫ్స్ వెరీ డీప్లీ. అలాగే నేషనాలిటీ అన్నది కూడా జనుల యొక్క జీవితాలని చాలా బలంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఒక్కడుగు అంతర్ముఖులైతే, ఒక్కడుగు లోపలికి వెళ్ళగలిగితే ఇవన్నీ కూడా అంతర్ధానం అయిపోతాయి. ఇవన్నీ కూడా మీ లోతుల్లో ఉండవు. అలాగే నేను తండ్రిని, కొడుకును, భార్యని, భర్తను ఇత్యాదిగా మీరు ఏ సంబంధ బాంధవ్యాలను గురించి మీరు ప్రస్తావిస్తూ అవే పరమసత్యములని మీరు అనుకుంటున్నారో, అవన్నీ కూడా నేను అనే అనుభవాన్ని ఒకంత పరిశీలించేప్పటికీ అవన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి, అవేమీ ఉండవు. కాబట్టి ఇక్కడ బోధ ఎలా ఉంటుందంటే, ఓ మానవ, నీవు నీ స్వరూపమును తెలుసుకో. నీకు సత్యమునందు నీకు ప్రీతి ఉన్నట్లయితే నీవు బయట కాదు వెతకడం, నీయందు నీవు అన్వేషించాల్సి ఉంటుంది, నీ లోపల నీవు అన్వేషించాల్సి ఉంటుంది. నీ కాబట్టి ఆత్మాన్వేషణ చేయాల్సి ఉంటుంది. ఇది వేదాంతం యొక్క మౌలికమైన ప్రతిపాదన. కాదండి, మేము ఆ సత్యతత్వమును తెలుసుకోవాలి. సత్యం ఏది? చూడు, ఒక దేశంలో ఉండి ఇంకో దేశంలో లేకపోతే అది సత్యం కాదు. అలాగే ఓ కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోతే అది సత్యం కాదు. ఒక ఆకారం ఉండి మరో ఆకారంలో ఒక ఆకారంలో ఉండి ఇంకో ఆకారంలో లేకపోతే అది సత్యం కాదు. అంటే సత్యము దేశము యొక్క పరిధులకు, కాలము యొక్క హద్దులకు, ఆకృతులు, వివిధ ఆకృతుల యొక్క పరిచ్ఛేదములకు అతీతంగా ఉంటుంది సత్యం. ఇన్ దట్ సెన్స్ సత్యానికి బ్రహ్మ అని పేరు. చాలామంది బ్రహ్మ అంటే ఏదో పెద్ద బండరాయి లాంటిది ఏదో ఉంటుందనో, ఏదో పెద్ద దొడ్డుగా ఉన్నో పెద్ద ఆయన ఎక్కడో సింహాసనం మీద కూర్చుని ఉంటాడనో అనుకుంటారు. సింహాసనం కాకపోతే పద్మమో, లేకపోతే అది కాకపోతే ఏదో పక్షో, ఏదో ఎక్కడో కూర్చుని ఉంటాడు అనుకుంటారు. బ్రహ్మ అంటే ఎద్దు మీద కూర్చుంటాడని కొంతమంది అనుకుంటారు, పక్షి మీద కూర్చుంటాడని ఇంకో కొంతమంది అనుకుంటారు. బ్రహ్మ అంటే అర్థం అది కాదు. బ్రహ్మ అంటే ఓ పెద్ద ఆయన అనే అర్థం కాదు. పెద్ద ఆయనో లేకపోతే ఓ పెద్ద ఆమె పెద్దమ్మో అలా కాదు అర్థం. బ్రహ్మ అంటే అయ్యవారు అమ్మవారు అని కాదు, అలా చెప్తూ ఉంటారు. అయ్యవారు
అమ్మవారి కేసు చూసినారు అని చెప్తూ ఉంటారు. అయ్యవారు అమ్మవారి కేసు చూస్తే అమ్మవారు అయ్యగారి కేసు ఓరగంట చూసినారు అని. పైగా అప్పుడప్పుడు టా అంటూ ఉండడం. అయ్యగారు అమ్మవారి కేసు చూసినప్పుడు ఆయన చూపులో ఏదో కొంత అసంతృప్తి కనపడి అమ్మవారికి మనస్సు చాలా క్లేశపడిందిట అన్నా. ఏదో ఏమిటంటారు ఇది అంటారు అలా ఉంటుంది. సో సత్యతత్వం అలా ఉండదు. పరిచ్ఛిన్నమైన అంటే మీకు ఈ పురాణము వినే అలవాటు తప్పేసి మీరు నవ్వుతున్నారు తప్ప, మీరు పురాణ కాలక్షేపం కూర్చుంటే చక్కగా మీరు బుద్ధిమంతుల్లో విని ఉండేవారు. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన రెండు వాక్యాలను అక్కడ అలాగే ఉంటుంది. ఏమన్నా అవునుంటారా? కరెక్టేనా? అలాగే ఉంటుంది. పురాణం అంటే అలాగే ఉంటుంది. కాబట్టి సో మీకు ఏమైపోయిందంటే పాఠం విని 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 మీరు బాగా రాటు తేలిపోయి ఉన్నారు. ఇవే కాబట్టి సత్యతత్వం అలా ఉండదు. బ్రహ్మ అంటే అలాగే ఉండదు. బ్రహ్మ అంటే ఇంతే, ఒక దేశానికో ఒక కాలానికో ఒక ఆకృతికో కట్టుబడి ఉన్నది కాదు సుమా సత్యము. సత్యం అలా ఉండదు. దేశానికి కట్టుబడ్డది నశిస్తుంది కాబట్టి సత్యము కాదు, కాలానికి కట్టుబడ్డది అట్టిదియే. ఒకనొక ఆకృతి అంటే అది దేశకాలంలో అప్పటికే దేశంలో పరిచ్ఛిన్నమైనది కాబట్టి అది కూడా నశిస్తుంది. సత్యతత్వము దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతము. మరి దానికి ఒక పేరు పెట్టుకోవాలి కదా. ఆకృతి ఉంటే కానీ పేరే ఉండదు. కాబట్టి సత్య వస్తువుకి పేరుండదు, నేమ్లెస్ రియాలిటీ, దానికి పేరుండదు. కాదండి ఓ పేరు పెట్టుకుందాం మనం అంటే సరే అయితే పెట్టుకునే పేరు కూడా సందర్భశుద్ధిగా ఉండాలి కనుక దానికి దేశకాల వస్తు పరిచ్ఛేదరహితము అని పెట్టారు పేరు. వారిని అదేం పేరు రా బాబు, అది పలికేపటికే ఆయాసం వస్తుంది, మరిచిపోతాం కూడా పదాలు. కొంచెం దాన్ని జిప్ చేయమంటారు. ఈ జిప్ అని ఉంటుంది ఎరుగుదరా, ఈ కంప్యూటర్లో ఇంత పెద్ద ఫైల్ని జిప్ చేస్తే అది యాక్రోనిమ్ కింద తయారవుతుంది, చిన్నది అయిపోతుంది. మా చిన్నప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, యునెస్కో అంటే ఏమిటి అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ అంతేనా, సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్. యూనిసెఫ్ అంటే ఏమిటి, యునైటెడ్ నేషన్స్ ఏదో ఉంది అలాగా అలా అడిగేవారు. లిడ్ క్యాప్ అంటే ఏమిటి, లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లిడ్ క్యాప్. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇలాగే ఉంటాయి. తర్వాత మూసేశారు లిడ్ క్యాప్. లిడ్ క్యాప్ మూసేయబోతే ఇంకేమిటండి, ఏమన్నా చెప్పులు కుట్టి మేము మీకు సప్లై చేస్తామని గవర్నమెంట్ అంటే ఇంకా ఆ గవర్నమెంట్ అదేం బతికి బట్టగట్టే గవర్నమెంటేనా అది. చెప్పులు కుట్టిస్తాము, గొడుగులు తయారు చేసిస్తాము, తర్వాత సైకిళ్ళు తయారు చేసిస్తాము. గవర్నమెంట్ అలాంటివి చేయకూడదు, అలాంటి పనులు గవర్నమెంట్ చేయకూడదు. బస్సులు కూడా గవర్నమెంట్ నడపకూడదు. చూసారా బస్సులు ఎలా ఉంటాయి, కాలం చెల్లిరా బస్సులు. ఆ బస్సు దాన్ని డగడగడగడగలు ఆడిపోతూ అది అలాగ పోతూ ఉంటుంది. ఆ డ్రైవర్లకి వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇవ్వచ్చు ఆ బస్సుని కూడా తిప్పుతున్నది గిట్లిచ్చేటో అట్ల చీటులు. ఎనీవే, సో దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన తత్వము అని చెప్పాలి. సింపుల్గా చెప్పండి, అంత పొడుగొద్దు, సింపుల్గా చెప్పండి. బ్రహ్మ, అందుకోసం బ్రహ్మ అన్నారు. ఆ బ్రహ్మ అది సత్య వస్తువు కాబట్టి దేశము యొక్క పరిధులు దాటిన ఒక తత్వము అంటే అత్యంత వ్యాపకమైన తత్వము. దేశము యొక్క పరిధులు లేవంటే వ్యాపకమైన తత్వము. కాలము యొక్క పరిధులు దాటిన తత్వము అంటే వినాశము లేని తత్వము. ఆకృతి లేనిది అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ఇట్. సముద్రపు అడుగుల్లో ఎంత లోతు ఉన్నదో ఈ తత్వానికి అంత లోతు కలదు. అది ఎక్కడ ఉంటుంది, మీ లోపల ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మీ లోపల మీరు అన్వేషించటం ప్రారంభించండి. ముందు మీ స్వరూపము భౌతికము కాదు అని తెలుసుకోండి. యు ఆర్ నాట్ మెటీరియల్. దేహము భౌతికము, దేహమంతా భౌతికమే. దేహం అనేది అలా ఉరికే మాంసపు ముద్దలన్నీ పెట్టి ఒక చోట పెట్టి
ఆ మాంసపు ముద్దలను అన్నింటినీ ఒకదాని మీద ఒకదాన్ని అలా అతికించి అతుకు పెట్టినట్టుగా పెట్టి అవన్నీ ఊడిపడిటోటో చల్లా చెదరైపోకుండా ఒక గన్ని బ్యాగ్ లాగా ఒక దేహము దాన్ని కుట్టి పెట్టారు. అది దేహం అంటే దట్ ఈజ్ వాట్ ద బాడీస్. ఈ మాంసపు ముద్దలు స్థిరంగా నిలబడవు, వాటికి కొంత స్కాఫోల్డ్ ఉండాలి. అదే అస్థిపంజరం. ఎప్పుడైనా అస్థిపంజరం చూసారా? ఎప్పుడైనా డాక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు దాని పక్కన నిలబడి దాన్ని కొంచెం టచ్ చేసి చూడండి. మనం అస్థిపంజర మెడిటేషన్ కూడా చేసాం కాబట్టి అది దట్ ఈజ్ వాట్ ది బాడీ ఈజ్. యు ఆర్ నాట్ దాట్. అటువంటి ఫిజికల్ ఎంటిటీ మీరు కాదు. యు ఆర్ నాట్ దట్ ఫిజికల్ ఎంటిటీ. యు ఆర్ సంథింగ్ డీపర్ దెన్ దాట్. ఓకే, గో డీపర్. ప్రాణశక్తి ఉంటుంది అంటే ఏమిటి? ఇప్పుడు కాళ్ళు, ఇప్పుడు కాలు ఉందనుకోండి, కాలుకి ఎక్స్రే తీస్తే ఏం కనపడతాయి? ఎముకలు కనపడతాయి. కాలుకి ఎంఆర్ఐ తీస్తే ఏం కనపడతాయి? మజిల్ కనపడుతుంది. కానీ కాలు అంటే ఆ ఎముక కదా, మజిల్ కాదు. కాలులో నడిచే శక్తి ఒకటి ఉంది, అది కాలు అంటే. అది రియల్ థింగ్, ప్రాణము. యు గో డీపర్. అది ఎక్స్రేలోనూ కనపడదు, ఎంఆర్ఐలోనూ కనపడదు. ప్రాణము దేంట్లోనూ కనపడదు. అది ఊరికే ఈ ఫిజికల్లే కనపడతాయి. కాబట్టి యు ఆర్ నాట్ ద ఫిజికల్ ఎంటిటీ, యు ఆర్ ద లైవ్ ఎంటిటీ. దట్ లైవ్ ప్రిన్సిపుల్ ఏది కలదో, లైఫ్, దట్ ఈజ్ వాట్ యు ఆర్. అంటే ఏమైంది? మీరు ఒక పరిచ్ఛేదమును దాటిపోయారప్పుడే చూడండి. ఇట్ ఈజ్ లైక్ ఎలక్ట్రిసిటీ. ఫ్యాన్ లోపల ఎలక్ట్రిసిటీ దగ్గరికి మీరు వెళ్ళేప్పటికీ ఆ ఫ్యాన్కు ఉండేటువంటి ఆకారము, పరిచ్ఛేదము అన్నీ దాటిపోయారు. మీరు దాటిపోయి యూనివర్సల్ అయిపోయారు అప్పటికే. మీరు యువర్ సైట్స్ ఆర్ నౌ ఫిక్స్డ్, నాట్ ఆన్ ది లిమిటెడ్. యువర్ సైట్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ది యూనివర్సల్. ఆ ప్రాణాన్ని ఎప్పుడైతే మీరు భావన చేస్తారో మీ దృష్టి యూనివర్సల్ అయిపోతుంది. సర్వత్రా ప్రాణము ఉంటుంది. దెన్ మీ స్వరూపము వాస్తవంలో ప్రాణము కూడా కాదు. ప్రాణము ఒక ఉపాసనలో ఒక మెట్టు. ప్రాణోపాసన మంచిది, ఎందుకంటే మీ సైట్ అంటే మీ దృష్టి ఎక్స్పాండ్ అవుతుంది. దృష్టిని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి, విస్తారం చేసుకుంటూ పోవాలి. దేహాన్నే మీరు దృష్టి పెట్టుకుంటే మీరు పరిచ్ఛిన్నులైపోతారు. ఇది నేను, అది నేను అంటూ పరిచ్ఛిన్నులైపోతారు. దేహంలో ఉండే ప్రాణాన్ని కనుక మీరు ఫోకస్గా పెట్టుకుంటే మీకు ఆ ప్రాణము చీమలో, దోమలో, నక్కలో, కుక్కలో, అన్నింటిలోనూ అదే ప్రాణశక్తి కనపడుతో మీ దృష్టికి ఒక పెద్ద విస్తృతి లభిస్తుంది. కాబట్టి యు హ్యావ్ టు ఎక్స్పాండ్ యువర్ విషన్ అండ్ దెన్ ఫర్దర్. సో మీ లోతుల్ని మీరు తెలుసుకోగలిగితే ఇట్ ఈజ్ తరంగం మీద నిలబడి ఆ తరంగం యొక్క లోతుని తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు. తరంగం మీద నిలబడితే మీకు ఏమనిపిస్తుంది? మిగతా తరంగములన్నిటికంటే భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది, భేదబుద్ధే కలుగుతుంది. కానీ ఆ తరంగము లోతులోకి వెళ్ళేప్పటికీ ఆ లోతుల్లో ఈ తరంగం వేరు, ఆ తరంగము వేరు అనే తేడాలు ఉండవు. లోతుల్లో మీకు డివిజన్ ఉండదు. లోతుల్లో డివిజన్ ఉండదు, పైనే ఉంటుంది డివిజన్. ఎందుకని? పైన షేప్ ఉంటుంది, లోతులో షేప్ ఉండదు. ఎప్పుడైతే మీరు షేప్ను దాటి వెళ్ళిపోయారో, నామరూపాలను దాటి వెళ్ళిపోయారో, బహుత్వాన్ని కూడా దాటేసి వెళ్ళిపోతారు, ఏకత్వంలోకి వెళ్ళిపోతారు. అదేవిధంగా మీరు ఆ ప్రాణదృష్టిని విస్తారంగా అభ్యాసం చేసినట్లయితే మీలో ఒక విస్తృతి, మీ విషయంలో ఒక విస్తృతి మీకు లభిస్తుంది. అండ్ దెన్ వన్ మోర్ స్టెప్, మీరు క్రియాశక్తి కూడా కాదు నిజానికి, మీరు విజ్ఞానశక్తి. వేదాంతంలో మనం ఏం గుర్తిస్తామంటే మెటీరియల్ థింగ్ కంటే క్రియాశక్తి గొప్పది, సూక్ష్మము, ఆంతరము. క్రియాశక్తి కంటే విజ్ఞానశక్తి మరింత సూక్ష్మము, ఆంతరము. ఆంతరము అంటే అంతరే భవః, అంతరము లోపల ఉండేది, ఆంతరము అంటారు తద్ధిత ప్రయోగం. కాబట్టి మరింత లోతుకు మీరు వెళ్ళండి, మీ విజ్ఞానశక్తిని మీరు పట్టుకోండి. అక్కడ మీకు ఆ విజ్ఞానశక్తి యందు మీకు సత్య వస్తువు మీకు అనుభవానికి వస్తుంది. అది శ్లోకం. నేను దానికి బిల్డప్ ఇచ్చుకుంటూ వచ్చాను. ఎప్పుడు కూడా బిల్డప్ ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసిన? అర్థము, కామము, ధర్మములతో ప్రారంభమవుతుంది. అలాగ అర్థము, కామము చెప్పి ఆ తర్వాత ధర్మానికి వచ్చి ఆ మూడింటిని దాటుకుని
మోక్ష పురుషార్థంలోకి వస్తాం. దట్ ఈజ్ హౌ ద బిల్డప్ బిగిన్స్. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు, ఈవేళ కూడా నేను అదే దారిలో పైనుంచి వచ్చాను. అర్థ కామ ధర్మ అన్నవి బయట ఉంటాయి, అక్కడి నుంచి మీరు ఇన్నర్లోకి ఒక లీప్ చేయాల్సి ఉంటుంది, క్వాంటం లీప్. హనుమంతుని యొక్క లంఘనం అంటే ఇదే. హనుమంతుడు లంఘించాడంటే ఇదే లంఘనం, సింబాలిక్. మీకు లోపల సీత అనే ఒక శాంతిని మీరు వెతుకుతారు. సీతా శాంతి అంటూ ఏదో శ్లోకం ఉంది. ఆత్మారామో విరాజతే, ఆ సీత అనే శాంతిని మీరు వెతికినట్లయితే అక్కడి నుంచి ఇంకొక అడుగు ముందుకు వేసి ఆత్మ అనే రాముణ్ణి మీరు చేరుకోగలుగుతారు. ఒక ఫుల్ శ్లోకం ఉంది, నాకు గుర్తులేదు, ఎప్పటికప్పుడు ఆ శ్లోకం గుర్తుపెట్టుకోవాలనుకుంటాను, మర్చిపోతూ ఉంటాను. ఎక్కడో ఉంది ఆ శ్లోకం. కనుక ఆ హనుమంతుడు మీరే హనుమంతుడు. హనుమంతుడు అంటే ఆత్మతత్వమును తెలియుటకు అన్వేషణ. హనుమంతుడు అంటే అన్వేషణ అండి, అది మీరు గమనించాలి. హనుమంతుడు అంటే అన్వేషణ, దానికి అన్వేషణకే ఉన్నాడు ఆయన. మీరు కూడా హనుమంతుడు వలె అన్వేషణ చేయాలి. హనుమంతుడు అన్వేషణ చేస్తుంటే ఆయనకి గుణాలు అడ్డొస్తాయి. తమో ముందు సత్వగుణం అడ్డొస్తుంది, తర్వాత రజోగుణం అడ్డొస్తుంది, తర్వాత తమోగుణం అడ్డొస్తుంది, ఏదో వరుసలో. మైనాకుడు సత్వగుణానికి ప్రతీక, మైనాకుడు అడ్డొస్తాడు, ఆ అడ్డుని అధిగమిస్తాడు ఆయన, ఆటంకం. తర్వాత సురస అనే ఆమె దేవమాత, ఆమె అడ్డొస్తుంది, ఆమె రజోగుణం. తర్వాత సింహిక అనే రాక్షసి అడ్డొస్తుంది, ఆమె తమోగుణం. ఆయన తమోగుణాన్ని సంహరిస్తాడు సింహికను, రజోగుణాన్ని తెలివితేటలతో తప్పించుకుంటాడు, సత్వగుణానికి దండం పెట్టి అనుమతి తీసుకుని ముందుకు పోతాడు. కాబట్టి సత్వరజస్తమో గుణాలను అధిగమించే విధానం అలా ఉంటుంది. ఇవన్నీ దాటి ఎక్కడ ఎక్కడ స్టాండ్ అవుతాడు, త్రికూట పర్వతముపై నిలబడతాడు. త్రికూట మూడు కూటములు, కూటం అంటే శిఖరములు, మూడు శిఖరములు గల పర్వతము అంటే అది సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి. దాని నెత్తి మీద కాలు నిలబేసి నిలబడతాడు, నిలబడి లంక కేసి చూస్తాడు, అదే సంసారం. ఆ లంకలో రాక్షసులు ఉంటారు, వాళ్ళలో ఉందేమో ఈ సీత అనుకుంటాడు. క్లబ్కు వెళ్ళి శాంతి కోసం వెతికినట్టు, క్లబ్కు వెళ్తే మీకు శాంతి ఏం దొరుకుతుంది? అయితే ఎలక్షన్లో పోటీ చేస్తే మీకు శాంతి లభిస్తుందా? క్లబ్లో శాంతి లభిస్తుందా? అయితే పార్టీలు చేసుకుంటూ ఉంటారు ఈ బిజినెస్ పీపుల్, లేకపోతే ధనవంతులు ఏవో పార్టీలో ఏవో చేస్తూ ఉంటారు, దాంట్లో మీకు శాంతి లభిస్తుందా? మీరు అర్థ కామ ధర్మ ఆ వరసలో మీరు దాటుకుని ముందుకొచ్చి ఆత్మస్వరూపం దగ్గరికి వస్తే తను, తను అంటే మళ్ళీ దేహము ప్రాణము విజ్ఞానము, అక్కడ ఆ లోతులో మీకు బ్రహ్మ లభిస్తుంది. అది శ్లోకం తెలిసిందండి. అదే దేవుడు అక్కడ ఉంటాడు, అదే వైకుంఠం. అంటే వైకుంఠం అని అంటారు చూసారా, అదే వైకుంఠం. ఆ విజ్ఞాన శక్తి సోర్స్, ఉద్గమస్థానము అంటారు సోర్స్. విజ్ఞానం ఎక్కడి నుంచి పుడుతోందో ఆ సోర్స్. ఈ విజ్ఞానము రెండు రకాలు, వచ్చిపోయే విజ్ఞానము, మరింత లోతుగా ఉండే విజ్ఞానము. వచ్చిపోయే విజ్ఞానము ఇది ఘటము ఇది పటము ఇత్యాది, మరింత లోతుగా ఉండే విజ్ఞానము అహమస్మి నేను ఉన్నాను. ఎందుకంటే నేను ఉన్నాను అన్నది అది వచ్చిపోయి ఎప్పుడూ ఉంటుంది. బాల్యంలో నేను ఉన్నాను, యవ్వనంలో నేను ఉన్నాను, మధ్య వయస్సులో నేను ఉన్నాను, రిటైర్కి ముందు నేను ఉన్నాను, రిటైర్ అయిన తర్వాత నేను ఉన్నాను. ఐడెంటిటీ కార్డు పుచ్చేసుకుంటారు వాళ్ళు, కానీ నేను ఉన్నాను ఎవడూ పుచ్చుకోడు. రిటైర్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఐడెంటిటీ పులాగేసుకుంటారు. నేను ఉన్నాను ఏమీ అవ్వదు. మీకు పాన్ నెంబర్ లేకపోయినా కూడా నేను ఉన్నాను ఉంటుంది, ఆధార్ కార్డు లేకపోయినా కూడా నేను ఉన్నాను ఉంటుంది, మీకు కనీసం గ్యాస్ సిలిండర్ లేకపోయినా కూడా నేను ఉన్నాను ఉంటుంది, రేషన్ కార్డులో మీ పేరు లేకున్నా నేను ఉన్నాను ఎక్కడికి పోదు. అది అత్యంత మౌలికమైనటువంటి అనుభవం. కాబట్టి మీరు ఈ వచ్చిపోయే విజ్ఞానము మౌలికమైన విజ్ఞానము, వచ్చిపోయే విజ్ఞానము దాన్ని ది అదర్ అని, ఈ మౌలికమైన విజ్ఞానము అది తన స్వరూపమని, ఆ మొత్తం మీద ఆ విజ్ఞానము ఆ సోర్స్, ఈ వచ్చిపోయే ఘటపటాది జ్ఞానం ఎక్కడి నుంచి పుడుతోంది, ఈ నేను ఉన్నాను అనేటువంటి మౌలికమైనటువంటి విజ్ఞానం, ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కాగ్నిషన్, అనుభవం, ఒక అనుభవం, అదొక అనుభవం.
ఘటానుభవానికినో అహమస్మి అనే అనుభవానికి ఎంత తేడా ఉందో చూడండి. ఘటానుభవము పై పైన వచ్చిపోయే అనుభవము, అదే అహమస్మి అనే అనుభవము చాలా లోతైన అనుభవం. బట్ మొత్తం మీద రెండు అనుభవమే. అంతఃకరణ ఉన్నప్పుడే రెండు ఉంటాయి. నిద్రావస్థ సుషుప్తి అవస్థలో అంతఃకరణం లేనప్పుడు ఘటానుభవము ఉండదు, అహమస్మి అనే అనుభవము ఉండదు. అంతఃకరణ ఉద్బుద్ధమైనప్పుడే ఈ రెండు అనుభవాలు మీకు కలుగుతాయి. మొత్తం మీద అహమస్మి అనే అనుభవంలోనూ ఘటః అస్తి అనే అనుభవంలోనూ కొంత భేదం ఉన్నమాట వాస్తవం. బట్ మొత్తం మీద రెండు కూడా అంతఃకరణ ద్వారా కలిగే అనుభవాలు. ఈ అనుభవాలని నువ్వు పట్టుకో, వాటి మూలంలో నీకు ఆ బ్రహ్మ లభిస్తుంది. ఇప్పుడు శ్లోకం మనం చదివేసుకోవచ్చు. యస్మిన్ లోకే లోకమునందు యస్మిన్ యస్మిన్ ఏ ఏ విషయమునందు బోధః జ్ఞానము అస్తి గలదో తత్తదుపేక్షణే ఆయా విషయమును ఉపేక్ష చేయగా. అది ఆ పని చేయాలి మీరు. ఆ పని చేస్తే మీకు ఆత్మతత్వము అనుభవానికి వచ్చేస్తుంది. ఎలాగా ఏమిటి ఆ పని చేయడం అంటే ఏం చేయాలి అక్కడ చూడండి. మీరు బంగారాన్ని మీరు పొందాలి అంటే ఏం చేయాలి? మీకు ఏ ఆభరణం దొరికినా పర్వాలేదు, ఫలానా ఆభరణం దొరికితేనే బంగారము దొరుకుతుంది అనే బెంగ ఏమీ లేదు. ఏ ఆభరణం దొరికినా పర్వాలేదు, ఓకే, ఏ నెక్లెస్ పర్వాలేదు. కాదండి, పాతకాలపు కంటె అనే ఆభరణం, కంటె కంఠము, కంటె ప్రకృతి వికృతి, కంఠము ప్రకృతి, కంటె వికృతి, పాతకాలపు కంటె. గురుదాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో ఉంది కంటె, అది దొరికిందండి, బాగా పాతది, దాని నుంచి బంగారం దొరుకుతుంది, దొరుకుతుంది. మీరు ఇంకా మరేం చేయక్కర్లేదు, అది పట్టుకుంటే సరిపడుతుంది. లేదండి, ఇప్పుడే దుబాయ్ నుంచి ఇంపోర్టెడ్ నెక్లెస్ ఒకటే పట్టుకొచ్చాము, దీంట్లో బంగారం దొరుకుతుందా? దీంట్లోనూ దొరుకుతుంది, పాత కొత్తల సమస్య ఏమి లేదు. కానీ మరి ఈ కంటెలో బంగారం కావాలన్నా, ఈ కొత్తగా వచ్చిన నెక్లెస్లో బంగారం కావాలన్నా ఏం చేయాలి మీరు? ఆ నామరూపములను ఉపేక్ష చేయాలి, నామరూపాలను ఉపేక్ష చేయాలి. దీని పూజ స్వామీజీ బాగా చెప్పేవారు ఆయన, ఆయన చాలా డ్రామాటిక్గా చెప్తారు. వీడు ఏం చేస్తాడంటే నెక్లెస్ని వీడు అమ్మడానికి పట్టుకెళ్తాడు, ఇలా పట్టుకెళ్తాడు, సార్ నెక్లెస్ అమ్ముతాను అని ఇలా పట్టుకెళ్తాడు. వీడు ఇలా ఎందుకు అమ్ముతాడు? వాడి దృష్టిలో వాడు నెక్లెస్ అమ్ముతున్నాడు కదా, వాడు ఆ నామరూప బుద్ధి గట్టిగా ఉంది వాడికి, ఇంకా అప్పుడే పట్టుకొచ్చాడు. భార్య మెడ నుంచి మొత్తానికి ఆవిడ నొప్పించి ఎలా అయితేనే పట్టుకొచ్చాడు. ఆవిడ ఇలా ఇచ్చింది, తీసి ఇలా తీసి ఇలా ఇచ్చింది, ఇస్తే వాడు జేబులో పట్టుకుని అక్కడ వాడి దగ్గరికి వచ్చి, అయ్యా నెక్లెస్ అమ్మడానికి వచ్చాను అంటే, ఇందాక ఫోన్ చేసింది మీరేనండి నెక్లెస్ అమ్ముతారని, అవునండి ఇగో ఇదే పట్టుకొచ్చానండి అంటాడు. అంటే ఆయన పుచ్చుకునే ఆయన, ఎలా పుచ్చుకోవాలి, ఇలా పుచ్చుకోవాలి కదా, అలా పుచ్చుకోడు. కొంచెం స్వామీజీ చెప్తారు ఇలా పుచ్చుకుంటాడు, ఇలా పుచ్చుకుంటారు అంటే అతను ఎలా పుచ్చుకుంటాడు, ఇలా పుచ్చుకుంటాడు అంటే ఏమిటి, వీడు అమ్మీది నామరూపాల బుద్ధితో అమ్ముతుంటే వాడు ఇలా పుచ్చుకోవడంలోనే వాడు ఏం చేశాడు, ఆ నామరూపాలని మింగేశాడు. అప్పుడే వాడు అప్పుడే నామరూపాలని మింగేశాడు. మింగేసి వాడి దగ్గర వెయ్యంగ పాన్ ఒకటి ఉంటుంది, సిబ్బె, ఒకే సిబ్బె గల వెయ్యంగ మెషిన్. రెండు సిబ్బెలు ఉండేవి పూర్వం, ఒక సిబ్బెలో ఇది వేసి రెండో సిబ్బెలో గురివింద గింజలు, చిన్న చిన్న రాళ్ళు అవి వేసి గురివింద గింజలని అలా వేసి తూకం వేసేవారు ఇలా పట్టుకున్నాయి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు సింగిల్ సిబ్బె దాంట్లో వేస్తాడు. దీన్ని తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి ఏమండే ఇది 2.5 తులాలు బంగారం అండి అంటాడు. వీడు నెక్లెస్ అంటూ ఉంటాడు, వీడు వాడు నెక్లెస్ అంటాడు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, కంటె తీసుకుని నామరూపాలను ఉపేక్ష చేస్తే బంగారం దొరికింది, లేకపోతే మోస్ట్ మోడర్న్ నెక్లెస్ తీసుకుని నామరూపాలను ఉపేక్ష చేస్తే బంగారం దొరికింది. అలాగే మీ లోపల మీరు చూసుకోండి, మీకు ఏవో ఏవో సంకల్పాలు ఉంటాయి, థాట్స్ ఉంటాయి కదా హృదయంలో, ఏ థాట్ అయినా పర్వాలేదు, ఏదైనా లోకానికి సంబంధించిందే అవుతుంది. సపోజ్ మీకు ఘటం గుర్తు, వేదాంతులకి ఘటం గుర్తొస్తుంది, వాళ్ళకి ఎప్పుడూ ఘట థాటే ఉంటుంది.
ఒక ఆయన అన్నాడు వేదాంతులు కుమ్మరులు, వీళ్ళు కుమ్మరి వాళ్ళు, ఎందుకంటే తెల్లారులేస్తే ఎప్పటికీ ఘట అంటూ ఉంటారు. వీళ్ళు కంసాలి వాళ్ళు, వీళ్ళు బ్రాహ్మణులు కాదు, వీళ్ళు వీళ్ళు కుమ్మరి వాళ్ళు, కంసాలి వాళ్ళు, ఎందుకంటే ఎప్పుడు బంగారంలే అంటూ ఉంటారు అని ఒక ఆయన అన్నారు. సో ఆ రకంగా ఇప్పుడు మీకు ఘట దృష్టి ఘట జ్ఞానం కలిగింది అనుకోండి, ఓకే, యు టేక్ దట్ ఘట థాట్, ఘట జ్ఞానం, ఓకే, ఘట జ్ఞానము. ఈ ఘట జ్ఞానాన్ని మీరు పరిశీలించండి. ఘట జ్ఞానం అంటే ఘటానుభవాన్ని పరిశీలించండి. ఘటానుభవాన్ని పరిశీలించి మీరేం చేయాల్సి ఉంటుందో తెలుసునండి. ఆ ఘటానుభవం నుండి ఘటనామ రూపాలు డ్రాప్ చేయాలి. అది ఎలాగో తర్వాత చెప్తా. ఘటానుభవం నుంచి ఘటనామ రూపాలు డ్రాప్ చేస్తే ఏం మిగులుతుందో తెలుసిన, ప్యూర్ అనుభూతి మిగులుతుంది. అంటే అన్కండిషన్డ్ అనుభూతి మిగులుతుంది. ఏమంటే కంటెలో ఉండే నామరూపాలని డ్రాప్ చేస్తే వచ్చి మిగిలిన బంగారానికి, మోడర్న్ నెక్లెస్లో ఉండేదాని నామరూపాలని డ్రాప్ చేస్తే మిగిలిన బంగారానికి తేడా ఏమైనా ఉంటుందా? ఉండదు. పాత బంగారము కొత్త బంగారము అని తేడా ఏమైనా ఉంటుందా? ఉండదు. బంగారానికి పాత కొత్త ఉండవండవి. బియ్యానికి పాత బియ్యం కొత్త బియ్యం అని ఉంటాయి తప్ప, బియ్యం అంటే మారిపోతూ ఉంటాయి కనుక అలాంటివి ఉంటాయి తప్ప బంగారానికే ఉండదు. పూర్వం వాళ్ళు చేతస్తాం, పాత బియ్యం అయితే మంచిగా ఉంటుంది, కొత్త బియ్యం అయితే జీర్ణం చేస్తుంది, ఏదో ఏవో ఉత్తుత్తి మా అర్థం లేని మాటలు. ఇట్ ఈజ్ నాట్ పాత బియ్యం కొత్త బియ్యం ఏదో అనుకునేవారు, సమ్ కైండ్ ఆఫ్ ఐడియాస్ ఏవో ఉండేవి. బంగారానికి ఆ సమస్య ఉండదు. సో పాత కొత్త అనే తేడా ఉండదు. ఇలా గుండ్రంగా ఉండేది లేకపోతే ఇలాగ కోలగా ఉండేది ఇవేమీ ఉండవు. బంగారంలో నామము ఉండదు, రూపము ఉండదు. కాబట్టి ఏమవుతుంది, అది ఎక్కడి నుంచి వచ్చినా అది ఒకటే బంగారం అవుతుంది. నెక్లెస్ నుంచి వచ్చినా అదే బంగారం, కంటె నుంచి వచ్చినా అదే బంగారం, కర్ణాభరణం నుంచి వచ్చినా అదే బంగారం. అలాగే మీరు కూడా ఘట జ్ఞానం నుంచి ఆ ఘటనామ రూపాలు తీసేస్తే మిగిలేటువంటి శుద్ధ జ్ఞప్తి, శుద్ధమైన తెలివి, ఎరుక, ఘటమనే ఎరుక నుంచి ఘటన తీసేస్తే ఏం మిగులుతుంది? ఎరుక మిగులుతుంది. సపోజ్ మీకు శత్రువు గుర్తుకొచ్చాడు అనుకోండి, దాని నుంచి ఆ శత్రువు అనే నామరూపాలు తీసేస్తే ఏం మిగులుతుంది? ఎరుక మిగులుతుంది. మిత్రుడు గుర్తుకొచ్చాడు అనుకోండి, ఆ మిత్రుడు అనే నామరూపాలు తీసేస్తే ఎరుక మిగులుతుంది. అంటే ఏమిటనమాట, మీరు ఏ థాట్తో మొదలు పెట్టారు అన్నది ముఖ్యం కాదు. మీరు ఆ నామరూపాలని ఉపేక్ష చెయ్యగలగడమే అక్కడ ముఖ్యం. ఆరంభంలో మీరు ఘటంతో పటంతో మొదలు పెడితే నామరూపాలని ఉపేక్ష చేయలేకపోతారు. ఆ నామరూపాలు పట్టణ ఉపేక్ష చేయడం అభ్యాసం రాదు. కాబట్టి ఉపేక్ష చేయడం అనే దాన్ని అభ్యసించడం కోసం మీరు ఆరంభంలో ఏదైనా ఇంకొక ఉపాయాన్ని మీరు ఆశ్రయించడంలో తప్పు లేదు. ఈవెన్చువల్లీ అంటే అభ్యాసం చేస్తుంటే నామరూపాలని జార విడవడం అనేది మీకు బాగా అలవాటైపోతుంది. అలవాటైపోతే మీకు ఆ శుద్ధమైన ఎరుక తెలివి, దానికే అనేక పదాలు చెప్తున్నా. అనేక పదాలు ఎందుకు చెప్తున్నానంటే ఏ ఒక్క పదమైనా మీలో ఆ స్ఫూర్తిని ప్రకాశింప, మీకు ఇట్ విల్ ఫైర్, ఏ ఒక్క పదమైనా మీకు అది బుద్ధికి వస్తుందనే ఆశతోటి అనేక పదాలు చెప్తున్నాం. దట్ ఈజ్ ఎ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. కాబట్టి అది ఆ ఎరుక మిగులుతుంది, అది ఏ బ్రహ్మ. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఇక్కడ లోకంలో దేవుడు వైకుంఠం అని ఇదని అదని యజ్ఞాలు యాగాలు క్రతువులు తీర్థాలు దానాలు తపస్సులు చేసి 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 ఏదో పొందాలి ఎక్కడో పొందాలని అనుకుంటున్నది వీడు ఎంత సరళం చేసి పెట్టాడో చూడండి. అది ఇది గమనించదగ్గ విషయము. కాబట్టి మనిషి ఎలా ఉంటాడంటే ఏదో సత్యాన్ని ఏదో పొందాలి, దాన్ని పొందడానికి ఏదో చెయ్యాలి అనే దృష్టిలో ఉంటాడు. అయితే మనిషి ఒక సంగతి అర్థం చేసుకోడు, మీరు చేసి దేనిని పొందుతారో అది కర్మచేత కార్యమైనది కనుక, కర్మకార్యమైనది కనుక ఆ కారణంగా అది మీరు పొంది
మళ్ళీ పోగొట్టుకుంటారు. కాబట్టి ఏది ఏది కర్మ చేత మీరు సిద్ధింపజేస్తారో దానిని దానిని మీరు కొంతకాలం తర్వాత నష్టపోతారు అనే ఈ మాట మనిషి తెలుసుకోడు. ఎందుకంటే మనిషి పరీక్ష చేయడు. పరీక్ష లోకాన్ కర్మచితాన్. మీరు మీరు 50 ఏళ్ళు సర్వీస్ చేసి ఓ ఇల్లు నిలబెడతారు, పిఎఫ్ లోనో ఏదో తీసుకుని కదా, అండ్ యూ విల్ లూజ్ దట్ హౌస్. యూ విల్ లూజ్ దట్ హౌస్ అంటే అర్థం యూ నో ది మీనింగ్. మీరు ఏదో అమ్మేస్తారని అలా నేను అంటలేదు, అల్టిమేట్లీ యూ విల్ లూజ్ ఇట్ అంతే. తర్వాత చిత్రంగా ఉంటుందో, ఓ పిల్లవాడిని అడిగాడు, ఓ పిల్లవాడిని అడిగాను నేను అడగకుండానే పేరేమిటని అడిగాను అంటే ఫస్ట్ క్లాస్ అని చెప్పాడు. పేరు చెప్పి ఫస్ట్ క్లాస్ అని చెప్పాడు, ఏది నేను క్లాస్ అడగకుండానే. పిల్లలు అలా ఉంటారు. అప్పుడు ఆ పిల్లాడు నన్ను అడిగాడు, నీ పేరేమిటి? నా పేరు స్వామి అని చెప్పాను. నువ్వే క్లాస్ అని అడిగాడు అంటే నేను పిహెచ్డి అని చెప్పాను. ఓ పిల్లాడు అలా అడిగాడు, పిహెచ్డి అని చెప్పాను. పిల్లాడు ఓహో అలాగా, ఏమిటి పిహెచ్డీ అంటే ఏమిటని వాళ్ళ అమ్మను అడుగుతున్నాడు. అయిపోయింది, వెళ్ళిపోయాడు. నేను అనుకున్నా ఏది, ఎక్కడుంది పిహెచ్డీ? ఏది సర్టిఫికెట్ కూడా లేదు నా దగ్గర, ఎక్కడుందో కూడా నేను ఎరగను. ఏమైపోయిందా పిహెచ్డీ? ఇప్పుడు నేను పిహెచ్డీ అని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంటుంది. ఎవళ్ళైనా ఈయన పిహెచ్డీ అని సభాముఖంగా చెప్తే నేను వేలముఖం వేసుకుని చూస్తాను, ఏమిటో చెప్తున్నారు వీళ్ళని. ఇది వెర్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ గాన్. కర్మ కార్యము, మీరు కర్మతోటి దేనిని సిద్ధింపజేస్తారో, వాట్ ఎవర్ యు మేక్ ఇట్ హ్యాపెన్, యు మేక్ ఇట్ హ్యాపెన్, అది మీ చేయి జారిపోతుంది. కాబట్టి మీరు యు డోంట్ మేక్ దిస్ హ్యాపెన్, ఇట్ ఈజ్ ఆల్రెడీ దేర్. మీరు కొత్తగా దానిని నిర్మాణం చేయరు, అది అక్కడ ఉంది. ఉన్నదానిని తవ్వి పైన ఉన్న పైన కప్పేసిన వాటిని అన్నింటినీ తవ్వేసి తీసేయడమే తప్ప, ఉన్నదానిని బయటికి లాగడమే తప్ప మీరు కృషి చేసి కొత్తగా సంపాదించేది ఏమీ ఉండదు. ఇప్పుడు మీకు ఒక సంగతి చెప్తా. ఒక గదిలో 2 కుర్చీలు ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 కుర్చీలు తీసుకెళ్ళి పెట్టారు. ఇప్పుడు 8 కుర్చీలు ఉన్నాయి గదిలోను అని మీమాంస వచ్చింది. వీడు అనుకున్నాడు 2+2 కదా, 5 కుర్చీలు ఉన్నాయనుకున్నాడు. వీడు ఏమండి 5 కుర్చీలు ఉన్నాయనుకున్నాడు. ఇప్పుడు 5 కుర్చీలు ఉన్నాయని వీడు అనుకునే వీడు అలా అనుకుంటున్నాడు. ఒక రోజు అనుకున్నాడు, ఒక నెల అనుకున్నాడు, ఒక సంవత్సరం అనుకున్నాడు, 10 ఏళ్ళు అనుకున్నాడు. అక్కడ ఉండే కుర్చీల సంఖ్యలో మార్పు ఏమైనా వస్తుందా? రాదు. తర్వాత వీడు 5 కుర్చీలు అనుకుంటున్నాడు కాబట్టి ఆ 4 కుర్చీలు అవడం మానేసి మరో రకంగా అయ్యేది ఏమైనా సందర్భం ఉందా? ఏమీ లేదు. తర్వాత అక్కడ ఉన్నవి 4 కుర్చీలు అయితే వీడు 5 కుర్చీలను ఎందుకు అనుకుంటున్నాడు? హీజ్ ఇమాజినింగ్. ఎందుకని 2+2=5, దట్ ఈజ్ హీజ్ అరిథమెటిక్. వాడు అరిథమెటిక్ తప్పుగా ఉంది, వాడు ఊహాలోకాల్లో విహరిస్తున్నాడు. తన అరిథమెటిక్ కరెక్ట్ అనుకుంటున్నాడు. అక్కడ 5 కుర్చీలు లేవు, 4 ఉన్నాయి. అయితే వీడు తప్పనుకుంటున్నాడు, 5 అని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగా 5 ఉన్నాయన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితిలో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ప్రభావం ఉండదు. వీడి ఊహలు అంతే, వీడి ఊహలు, వీడి ఇన్కరెక్ట్ అరిథమెటిక్, రాంగ్ అరిథమెటిక్, వీడి ఊహలు. అలాగే నేను పుట్టాను పోతున్నాను అని వీడి రాంగ్ అరిథమెటిక్ ఇట్ ఈస్. వీడు పుట్టను లేదు, పోను పోడు. నేను ఫలానా కులం వర్గం వర్ణం అని వీడు లెక్కేసుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న వీడి స్వరూపానికిను వీడి లెక్కకి సంబంధమేం లేదు. వీడి అరిథమెటిక్ అంతా రాంగ్. వీడు అహం బ్రాహ్మణ, అహం క్షత్రియ, నేనేమో కాశ్యప సగోత్రీకుణ్ణి, ఈ గోత్రం వాడిని, ఆ గోత్రం వాడిని, ఈ రాశి వాడిని, వీడు ఏవేవో, వీడి అరిథమెటిక్ అంతా రాంగ్ అరిథమెటిక్. ఆ అరిథమెటిక్ అంతా తప్పు. మీకు వీడు మొత్తం అరిథమెటిక్ ఎంత అరిథమెటిక్ తప్పు మీరు తెలుసుకోవాలనుకుంటే నిర్వాణ షట్కం ఒకసారి చదవండి. మీరు ఒకసారి శంకరాచార్యుల నిర్వాణ షట్కం చదివితే మీ అరిథమెటిక్ ఎంత తప్పుగా పోయిందో మీకు అర్థమవుతుంది. నేను తండ్రిని కొడుకునే వీడు అనుకుంటూ ఉంటాడు. వీడి అరిథమెటిక్ రాంగ్. అక్కడ ఉన్న పరిస్థితికి దానికి సంబంధమేం లేదు. వీడి ఎంటైర్ అరిథమెటిక్ రాంగ్. యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తే నాకు భోగాలు వస్తుందనుకుంటాడు. వీడి అరిథమెటిక్ రాంగ్. హీఈస్ లివింగ్ ఇన్ హీజ్ ఇమాజినేషన్స్. వైకుంఠంలో దేవుడు అనుకుంటాడు, అక్కడ ఎక్కడో ఉంటుంది వైకుంఠం. వీడి అరిథమెటిక్ ఈజ్ ఆల్ గడబిడ.
ఆ పరమాత్మ ఇక్కడ హృదయం అనే వైకుంఠంలో జ్ఞానస్వరూపుడై ఉన్నాడు. యు నీడ్ నాట్ మేక్ గాడ్ హ్యాపెన్. మీ ఎఫర్ట్ వల్ల మీకు దొరకడు. పైగా మీరు ఎఫర్ట్ చేస్తున్న కొలిదే అసలే దూరం అయిపోతాడు. మీరు ఎంత ఎక్కువ ఎఫర్ట్ చేస్తే మీకు అంత దూరమై కూర్చుంటాడు ఆ పరమాత్మ. మరి ఎప్పుడు దొరుకుతాడు? ముందు తెలుసుకోవాలి. బహిర్ముఖంగా ఉన్నంతకాలం దొరకడు, ఎఫర్ట్ చేసినంతకాలం దొరకడు. దొరకడు, ఎఫర్ట్ వల్ల దొరకడు. ఎఫర్ట్ ఉంటుంది, అసలు మీరు ఎఫర్ట్ మీరు చేయరు. మీరు చేస్తున్నారని అనుకోవడమే తప్ప మీరు కరెక్టే కాదు. అసలు ఇది చాలా లోతైన విషయం అండి. ఇది ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇది చెప్తే, ఎంత చెప్తే ఆ మేరకు ఎస్టాబ్లిష్డ్ రిలిజియన్ అని మీరు అటాక్ చేసి పారేసినట్టు అవుతుంది. పోనీ రిలిజియన్ అని అటాక్ చేయకుండా చెప్పచ్చు కదంటే యు కెనాట్. మట్టిని తీయకుండా నుయ్యి తవ్వడం కుదరదు. మట్టిని రాళ్ళని ఏం చేయాలి? తీసేస్తూ ఉండాలి. అప్పుడే నుయ్యి తవ్వుతారు. మీరు మట్టిని రాళ్ళని అలాగే అట్టబెట్టి నుయ్యి తవ్వంటే ఏం తవ్వుతారు? అలాగే ఆత్మస్వరూపాన్ని గురించి పాఠం చెప్పమంటే సమాజంలో ఎంట్రెన్స్డ్ రిలీజియస్ బిలీఫ్స్ని మీరు అటాక్ చేయకుండా ఏం పాఠం చెప్తారు అక్కడ? కాబట్టి మీరు యు హ్యావ్ టు నో ఎ ఫ్యూ థింగ్స్. యు కెనాట్ మేక్ ఇట్ హ్యాపెన్. ఇఫ్ యు వర్క్ టు మేక్ ఇట్ హ్యాపెన్ దెన్ ఇట్ విల్ డిసపియర్ అగైన్. కర్మకార్యము కాదు ఇది, అది ఉంది అక్కడ. మరి మాకు తెలియలేదంటే మీ అరిథమెటిక్ అంతా తప్పుగా ఉండడం చేతి మీకు తెలియలేదు. మీ అరిథమెటిక్ని మీరు 2+2=5 అనే ఈ రాంగ్ అరిథమెటిక్ని మీరు సెటరైట్ చేసుకోవాలి. అంచేతనే మీకు తెలియలేదు. కాబట్టి మీ లోపల మీ హృదయంలో ఆ తెలివి శుద్ధమైన చైతన్యం రూపంగా ఆ బ్రహ్మ గలదు. ఆ బ్రహ్మ దగ్గరికి మేము ఎలా చేరుకోవాలి? ఇగో ఇప్పుడు చెప్పాగా, ముందు బయటకు చూడడం మానేయండి. లుక్ అట్ యువర్ సెల్ఫ్ బాడీ, దెన్ గో లిటిల్ డీపర్. విపశ్యన అంటారు దీన్ని, విపశ్యన. మీకు గీతలో విపశ్చిత్ అంటాడు చూడండి, అది విపశ్యన. విపశ్చితే విపశ్యన. సో విశేషేణ పశ్యతి చినోతి, చూస్తూ వెతుక్కుంటున్నాడు వాడు విపశ్చిత్. సో అవిపశ్యన అంటే, విపశ్యన అంటే అదేదో పర్టికులర్ మెడిటేషన్ గ్రూప్ ఉందో అది నా అభిప్రాయం కాదు. ఆ పదాన్ని నేను వాడుతున్నా, ఆ పదాన్ని భగవాన్ బుద్ధుడు వాడినాడు. విపశ్యన, మీరు లోతుగా ఆత్మస్వరూపాన్ని పరికించటం అభ్యాసం చేయాలి. దేహము, దేహంలో ఉండే సెన్సేషన్స్ని అబ్జర్వ్ చేయాలి. యు వాచ్ ద బాడీలీ సెన్సేషన్స్. అబ్జర్వ్ చేస్తే చిత్రంగా ఉంటాయి సెన్సేషన్స్. కాళ్ళలో ఒక, ఇప్పుడు బాగా మీరు ఎక్సర్సైజ్ చేసి మెడిటేషన్ కూర్చున్నారనుకోండి, ఇప్పుడు మధ్యాహ్నం బాగా ఎక్సర్సైజ్ చేసి రాత్రి మెడిటేషన్ కూర్చున్నారనుకోండి, కాళ్ళలో కొంచెం నొప్పి అలసట సెన్సేషన్ ఉంటుంది. అది చెప్పడం కష్టం, మీకు అనుభవానికి వస్తుంది. ఆకలిగా ఉందనుకోండి, ఇంకా భోజనానికి టైం ఉంది, ఆకలిగా ఉంది, పొట్టలో ఆకలి సెన్సేషన్ వస్తుంది. నడ్డి మీద ఏవో దురదల సెన్సేషన్ వస్తుంది, ఏదో సంథింగ్ ఇచ్చింగ్. తర్వాత ముక్కు దగ్గర ఏదో బ్లాక్ అయిన సెన్సేషన్ వస్తుంది. కళ్ళల్లో ఏదో అలసటకి సంబంధించిన లేకపోతే నిద్రకి సంబంధించిన సెన్సేషన్ వస్తుంది. బ్రెయిన్లో ఏవేవో సెన్సేషన్స్ వస్తాయి. ముక్కు దగ్గర శ్వాసకి సంబంధించిన సెన్సేషన్స్ ఉంటాయి. మీరు బాడీ ఈజ్ యూ హ్యావ్ టు ఎగ్జామిన్ ఇట్. దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు అదో పెద్ద పెద్ద సైన్స్ అది. ఆ సెన్సేషన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు బహిర్ముఖత్వం తగ్గి అంతర్ముఖత్వం, ఆ అంతః తలుపులు తెరుచుకోవడం ప్రారంభిస్తాయి. మీ లోతులు, మీ స్వరూపము యొక్క లోతు మీరు ఎరుగరు. దాని లోతు ఎంత అంటే అనంతము, అంతులేనంత లోతు. మీ స్వరూపము యొక్క విస్తారము మీరు ఎరుగరు. దాని విస్తారం ఎంత అంటే సముద్రము వలె. సముద్రానికి ఎంత లోతు ఉంటుందో, సముద్రానికి ఎంత వైశాల్యం ఉంటుందో, అంతకంటే ఎక్కువ వైశాల్యము లోతు మీ స్వరూపంలో ఉంటుంది. మీరు ఎరుగురు అది. కాబట్టి మీ స్వరూపంలోకి మీరు డైవ్ చేయాలి. మీ లోపల ఉన్న దాగి ఉన్న లోతుల్ని మీరు తెలుసుకోవాలి. ఉన్నాయవి, వాటిని మీరు వాటిని కొత్తగా తయారు చేయక్కర్లేదు. మీరు తయారు చేయలేరు. హౌ కెన్ యూ మేక్ ఇన్ఫినిట్ హ్యాపెన్? ఇన్ఫినిట్ ఉంది అక్కడ, అనంతము ఉన్నది. అనంతుడు
ఉన్నాడు. అనంతుడు ఎక్కడ ఉన్నాడు? వైకుంఠంలో ఉన్నాడు. అనంతుడు నీ లోపల ఉన్నాడు. వైకుంఠమే నీ లోపల ఉంది. దాన్ని మీరు యు హ్యావ్ టు డిస్కవర్ ఇట్. మరి ఆ కవర్ని తీసేస్తే డిస్కవర్ అంటారు. మీరు దాన్ని అన్వేషించి వెతికి పట్టుకోవాలి. మీరు మీ అరిథమెటిక్ మీరు పెట్టుకున్నంత కాలం మీకు అది దొరకదు. 2+2=5 అనుకున్నట్టుగా ఉంటుంది అది. మీ అరిథమెటిక్ అంతా రాంగ్ అరిథమెటిక్. మనిషి యొక్క అరిథమెటిక్ ఎలా ఉంటుందో చెప్పంటారా? మనిషి ఈజ్ ఎ మర్చెంటైల్ స్పిరిట్ తోటి బిహేవ్ చేస్తాడు. డబ్బు ఖర్చు పెట్టి దేవుణ్ణి కొనేద్దామని చూస్తాడు. ఇప్పుడు మార్కెట్కి వెళ్తారు, మీరు మాల్కి వెళ్తారు. ఎలా వెళ్తారు? బాగా వ్యాడ్ ఆఫ్ నోట్స్ పట్టుకు వెళ్తారు. బండిల్ ఆఫ్ 1000 రూపీ నోట్స్, 500 రూపీ నోట్స్, రబ్బర్ బ్యాండ్ వేసి ఇలా బండిలు పట్టుకుని వెళ్తారు. ఎందుకని? ఆ మాల్లో ఉండేటువంటి మంచి విలువైన వస్తువుల్ని కొనేయాలి. మీరు దేవాలయానికి కూడా అలాగే వెళ్తారు. ఎందుకని? దేవుణ్ణి కొనేయాలంతే. దేవుణ్ణి కొనేయాలంతే. తిరుపతి వెళ్ళి దేవుణ్ణి కొనేస్తాం, ప్రసాదం కొనేస్తాం, అన్నీ కొనేస్తాం అంతే. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, కొనేస్తాం. ఇంకా బాగా డబ్బులుంటే తిరుపతి కొండ మీద ఒక గెస్ట్ హౌస్ కొనేస్తాం. వాడు గెస్ట్ హౌస్కి ల్యాండ్ ఇవ్వట్లేదంటే వాడికి ఏదో లంచం ఇచ్చేసి ల్యాండ్ తీసేసుకుని గెస్ట్ హౌస్ కట్టేస్తాం. 2 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ కట్టేస్తాం. దానికి సమీపంలో హెలిప్యాడ్ కూడా నిర్మాణం గవర్నమెంట్ వాళ్ళే చేస్తారు. ఇలాంటి భక్తులు 10 మంది బాగుపడితే గవర్నమెంట్ వాళ్ళు హెలిప్యాడ్ చేస్తారు. తిరుపతి కొండ మీద విఐపీ దర్శన్ వేరే ఉంటుంది. విఐపీ టికెట్ ఉంటుంది. విఐపీ రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉంటాయి అన్న విఐపీ. అవి వాటిని బట్టి మీకు అవి ఉండాలా ఉండకూడదా, ఆ పాలిటిక్స్ నేనేం మాట్లాడటం లేదు. వాటిని బట్టి నాకు అర్థమైంది మీకు నేను చెప్తున్నా. దాన్ని బట్టి నాకేమర్థమైంది, నాకు అర్థమైంది అది. నాకు అర్థమైంది తప్పంటే నేను మీకు దండం పెట్టి నేను విత్డ్రా చేసుకుంటా. నాకు అర్థమైంది తప్పో కాదో చెప్పండి. నాకు ఇలా అర్థమైంది ఏమనంటే, వీళ్ళందరూ డబ్బు పెట్టి దేవుణ్ణి కొనేయటానికి సిద్ధంగా ఉన్నారు, కొనేసేయండి ప్రయత్నంలో ఉన్నారని నాకు అనిపించింది. మీకేమైనా భిన్నంగా అనిపిస్తే చెప్పండి. దేవాంటు పర్చేస్ గాడ్. యు కెనాట్, బికాజ్ డబ్బుతో కొన్నది మళ్ళీ పోతుంది, కర్మకార్యం అంతా కూడా పోతుంది. ఇప్పుడు దానం చేసేప్పుడు శతగుణితం అవుతుంది అంటాడు. శతగుణితం, మీరు ఈవేళ 100 రూపాయలు దానం చేస్తే శతగుణితం అవుతుందని విన్నాడు, అందుకోసం చేస్తున్నాడు వీడు. రేపు పొద్దున దేవుడు ఎక్కడైనా కనబడితే కాలర్ పట్టుకుని అడుగుతాడు, ఎదురా 100 మల్టిపుల్ ఎక్కడ చేసావు, ఇంత దాకా చేయలేదేమిటని అడుగుతాడు. ఇప్పుడు చిట్ ఫండ్లో 2 రెట్లు అవుతుందని ఇస్తారు కదా, అవలేదనుకోండి ఏమంటారు మీరు? అవలేదని కోపడ దెబ్బలాడతారా, దెబ్బలాడరా లాగా. సో యువర్ అరిథమెటిక్ ఈజ్ ఆల్ రాంగ్. యు గాట్ ఇన్ టు ఏ రాంగ్ అరిథమెటిక్. దిస్ కైండ్ ఆఫ్ మర్చెంటైల్ అరిథమెటిక్ ఇట్ వాంట్ హెల్ప్ యూ, ఇట్ వాంట్ హెల్ప్. యు హావ్ టు చేంజ్ యువర్ అరిథమెటిక్. కాబట్టి మీరు ఈ అరిథమెటిక్కే మీ లోపల ఉన్న ఆల్రెడీ ఉన్న ఆ అనంతుణ్ణి పట్టుకోవడానికి అడ్డు పడిపోతుంది. ఈ అరిథమెటిక్కే మీరు ఈ అరిథమెటిక్ అంతా విడిచిపెట్టి ఆ అనంత తత్వాన్ని మీరు యూ కెనాట్ మేక్ ఇట్ హ్యాపెన్. యూ కెనాట్ రీచ్ ఇట్ బై ఎఫర్ట్. యూ కెనాట్ క్రియేట్ ఇట్ బై యువర్ ఎఫర్ట్. కొంతమంది డబ్బుతో దాన్ని కొనేద్దాం అనుకుంటారు. యూ కెనాట్. పోనీ పుణ్యం, డబ్బుతో పుణ్యాన్ని, పుణ్యంతో దేవుణ్ణి కొనేస్తాం. డబ్బుతో పుణ్యాన్ని కొంటామండి. ఇప్పుడు అమెరికాలో ఏదైనా కొనాలనుకోండి, ఏం చేయాలి మీరు? రూపాయలతో డాలర్లు కొనాలి, డాలర్లతోటి అది కొనాలి, ఏది కొనాలనుకుంటే అది, అంతే కదా. అలాగే దేవుణ్ణి కొనాలనుకోండి, దేంతో కొనాలి? పుణ్యంతో కొనాలి. పుణ్యాన్ని ఎలా కొనాలి? డబ్బుతో కొనాలి. కాబట్టి రూపాయలతో పుణ్యాన్ని, పుణ్యంతో దేవుణ్ణి కొనేద్దాం. నో, యు కెనాట్. కాబట్టి మీ అరిథమెటిక్ అంతా రాంగ్ అరిథమెటిక్. ఈ రాంగ్ అరిథమెటిక్ని పక్కన పెట్టి అది ఆల్రెడీ అక్కడ ఉన్నది. లుక్ వితిన్, సెర్చ్ వితిన్. రామతీర్థ అనేవారు లుక్ వితిన్, సెర్చ్ వితిన్. నీ లోపల ఒక అనంతతత్వం అలా వెయిటింగ్లో పడుంది, అక్కడ వెతుక్కో. కాబట్టి దేహము దగ్గర మొదలుపెట్టు, సెన్సేషన్స్లోకి వెళ్ళు, విపశ్యన. శ్వాసని పరీక్ష చేయి, విపశ్యన, గో డీపర్. కొంతకాలం శ్వాసని పరీక్ష చేయి, నీ రాగద్వేషాలన్నీ పోతాయి. కొంతకాలం శ్వాసన అలా పరీక్ష చేస్తుంటే రాగద్వేషాలు పోతాయి, అవంతటవే పోతాయి.
తర్వాత మనస్సుని ఇమోషన్స్ని ఎగ్జామిన్ చేయటం, వాచ్ ది ఇమోషన్స్, వాటి కంటెంట్ అంతా కూడా కరిగిపోతుంది. ఆ విధంగా యు హోల్డ్ ఆన్ టు ద థాట్ ప్రాసెస్, థాట్ యాజ్ ఎ ప్రాసెస్, థింకింగ్ యాజ్ ఎ ప్రాసెస్. అది ఎక్కడ ఆరిజినేట్ అవుతోంది? ఇప్పుడు థింకింగ్లో రెండు ఇష్యూ, రెండు అంశాలు ఉంటాయండి. థింకింగ్లో కంటెంట్ ఉంటుంది, థింకింగ్కి ఆరిజిన్ ఉంటుంది. ఇప్పుడు మీరు డబ్బు గురించి థింక్ చేస్తున్నారనుకోండి, ఆ థింకింగ్కి కంటెంట్ ఏమిటి? డబ్బు. ఆ థింకింగ్ ఆరిజిన్ ఏమిటి? చైతన్యం. ఆ డబ్బుకి ఆ చైతన్యానికి సంబంధం ఏముండదు. మీరు డబ్బుని పక్కన పెడితే కానీ ఈ చైతన్యంలోకి మీరు ప్రవేశించనే లేరు. ఆ థింకింగ్ యొక్క కంటెంట్ని యూ హ్యావ్ టు డ్రాప్. ఎప్పుడైతే థింకింగ్ యొక్క కంటెంట్ని డ్రాప్ చేస్తారో అప్పుడు యూ రీచ్ ద సోర్స్ ఆఫ్ థాట్, దట్ ఈస్ బ్రహ్మ అని చెప్తున్నారు. సగం చెప్పే ఆప్యం. తత్తదుపేక్షణే అంటే ఆయా విషయమును ఉపేక్ష చేయగా అని అంతవరకు వచ్చాం. ఇప్పుడు మిగిలింది యత్ ఏ బోధమాత్రం శుద్ధమైన ఎరుక గలదో తత్ అది బ్రహ్మ. అయితే ఈ పాఠంలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే బ్రహ్మంటే అంతేనా అండి అనిపిస్తుంది. బ్రహ్మంటే అంతేనా? ఒకసారి నేను ఓ మ్యాజిక్ చూశాను. మ్యాజిక్ ఏమిటో చెప్తా చూడండి, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మ్యూజిషియన్ నిలబడి ఉంటాడు, ఆడియన్స్ ఇలా కూర్చుని ఉంటారు. మ్యూజిషియన్ దగ్గర ఓ డోర్ ఉంటుంది, ఆ డోర్కి ఓ విండో ఉంటుంది, పెద్ద పెద్ద డయస్ మీద, హ్యూజ్ డయస్ విండో ఉంటుంది. ఏమంటే ఆ విండోకి ఒక కర్టెన్ ఉంటుంది, తెల్లటి కర్టెన్. ఆ కర్టెన్ మీద ట్యాంక్ బొమ్మ ఉంటుంది, ట్యాంక్ ఇది బ్యాటిల్ ట్యాంక్ బొమ్మ ఉంటుంది ఆ కర్టెన్ మీద. అంత పెద్ద అందమైన బొమ్మ ఏం కాదు, ఊరికే ఉంటుంది మోస్తరుగా బ్యాటిల్ ట్యాంక్ బొమ్మ ఉంటుంది. ఆ కర్టెన్ని జాగ్రత్తగా ఎత్తుతాడు. ఎత్తితే విండో ఓపెన్ అయిందిగా, మరి ఆ విండో అవతల ఒక పెద్ద బ్యాటిల్ ట్యాంక్ ఉంటుంది. బ్యాటిల్ ట్యాంక్, రియల్లీ రియల్ బ్యాటిల్ ట్యాంక్ అంటే ఆర్మీ వాళ్ళు వాళ్ళు పక్కన పెట్టేస్తారు కదా సెకండ్ వరల్డ్ వార్కి చెందిన బ్యాటిల్ ట్యాంకో ఏదో. అయితే మీకు ఏమవుతుందో తెలిసిన, మీకు ఎప్పుడైతే బ్రహ్మ గురించి బిగ్ బిగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారో మీకు ఈ సింపుల్ది అది మిమ్మల్ని కన్విన్సింగ్గా ఉండదు. మీకు అది కన్విన్సింగ్గా ఉండదు. మీకు సత్యం చెప్తా, ఎవ్రీ క్లైమాక్స్ ఈజ్ అన్ యాంటై క్లైమాక్స్. మీరు సపోజ్ చంద్రమండలానికి టికెట్లు అమ్ముతున్నారు, అక్కడ అమ్ముతున్నారు అప్పుడే, మీకు 15 సంవత్సరాల రిజర్వేషన్ ఉంది దానికి, 10 ఏళ్ళ రిజర్వేషన్ ఉంది, 10 ఏళ్ళ ముందు రిజర్వేషన్ చేసుకోవచ్చు. చంద్రమండలానికి వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ టు సెండ్ రాకెట్, కొత్త రాకెట్ తయారైంది, దాంట్లో కొన్ని సీట్లు పెట్టి టూరిస్టులు తీసుకెళ్తారు, మన చంద్రమండలం మీద దింపి ఆ సూట్లో అన్నీ కూడా ఇస్తారు, అక్కడ కొద్దిసేపు ఇటు అటు నడిపించేసి మళ్ళీ వాపస్ తీసుకొస్తారు. దానికి ఏదో $10 మిలియన్ ఎంతో టికెట్, అది బుక్ చేసుకోవాలి ఇప్పటి నుంచి. మిమ్మల్ని మీరు బుక్ చేసుకున్నారనుకోండి, సపోజ్ చంద్రమండలం మీదకి మీరు బుక్ చేసుకున్నారనుకోండి, మీకు చంద్రమండలం మీద కాలు పెట్టి కిందకు వచ్చిన తర్వాత మిమ్మల్ని అడిగితే మీకు ఏమనిపిస్తుందో, ఏమిటోరా ఏదో అనుకున్నాం, ఏ మామూలుగానే ఉందిరా అంటారు. తెలుసా, ఎవ్రీ క్లైమాక్స్ ఈజ్ అన్ యాంటై క్లైమాక్స్. కాబట్టి బ్రహ్మ గురించి మీ భావజాలం ఏదైతే ఉన్నదో అదే మీకు అడ్డుపడుతుంది తెలుసుకోండి. మీరు దట్ విల్ కమ్ ఇన్ ది వే, అల్టిమేట్లీ దట్ విల్ కమ్ ఇన్ ది వే. అంచేతనే బ్రహ్మ ఆయన వైకుంఠంలో ఉంటాడు, కైలాసంలో ఉంటాడు. ఆ వైకుంఠం ఎక్కడ ఉంటుందో తెలుసునండి, గద్యాలు ఉన్నాయి, ఆ గద్యాలను వింటే మతిపోతుంది. సంస్కృతం రాదు కాబట్టి మీరు సేవ్ అయిపోయారు. నాకు సంస్కృతం వాడు చెప్తుంటే సరిగ్గా తెలిసిపోతూ ఉంటుంది సంస్కృతం, కాబట్టి నేను తప్పించుకోలేను. నంద సునంద అని 3 లోకాలు ఉంటాయి, వైకుంఠంలోనే 4 లెవెల్స్ ఉంటాయి.
దాంట్లో ఫోర్త్ హయ్యెస్ట్ లెవెల్లో ఓ బిల్డింగ్లో ఉంటాడు ఆయన అని సంస్కృతంలో చెప్తూ ఉంటాడు ఆయన. మామూలుగా అందరూ కూర్చుని అలా ఇలా ఉయ్యాల కింద ఊపుతూ ఉంటారు. ఈయన సంస్కృతంలో చెప్తూ ఉంటే మీరు చక్కగా కూర్చుని గుండు గీయించుకుని అక్కడే కూర్చుని చూసి సంతోషించి లేచి చక్క వస్తారు. ఆ సంస్కృతం తెలిసిన వాడికి ఏమిటోలా ఉంటుంది. కాబట్టి సో గీయించుకోవాల్సింది ఈ గుండు కాదు, లోపల గుండు గీయించుకోవాలి. నిర్మమో నిరహంకార ఆ గుండు గీయించాలి. ఇది గీస్తే ఏమైంది? పద్యం లేదా వేమనగారుదో సుమతి శతకారుడుదో, తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదావిరావు విధురావేవా. కాబట్టి ఇది కాదు, ఈ గుండు కాదు గీయించడం. ఇక్కడ మొదలు పెడితే అక్కడ తేలుతుందని అభిప్రాయం. కాబట్టి బ్రహ్మ అంటే నాకు దూరంగా ఉన్నది, అది ఇంత ఉంటుంది, 250 టన్నుల బ్యాటరీ ట్యాంక్ లాగా ఉంటుంది, అది నాకెక్కడ దొరుకుతుంది, నేను అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి. నిన్న నా దగ్గరికి ఎవరో ఛాందోగ్యోపనిషత్తు గీతా పుస్తకం కావాలని వచ్చారు, వస్తే ఇచ్చాను. ఆయన చాలా సంతోషం ఉండే పాపం చాలా వినయంగా ఉన్నారు. ఆయన అప్పట్లోకే మీరు వేదాంతం చదువుతున్నట్టున్నారన్నా నేను ప్రేమతోటి. ఛాందోగ్యోపనిషత్తు పుస్తకం అడిగిన అంతటి మునగాడు ఎవరు ఉన్నాడండి ఈ రోజుల్లోనూ? ఛాందోగ్యోపనిషత్తు కావాలని అసలు అనిపించనే అనిపించదు. ఒకవేళ అనిపించినా అదేదో పాత పుస్తకం పెట్టి కాలక్షేపం చేసేద్దాం అనుకుంటాడు తప్ప కొత్త పుస్తకం కొనేసి చదవాలని అసలే అనుకోడు. అలాంటిది ఈయనకి ఛాందోగ్యోపనిషత్తు కావాల్సి వచ్చింది, కొత్త పుస్తకం డబ్బిచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మ బాబోయ్, ఇతను ఇంత సజ్జనుండి పొద్దున్నే సత్సంగం నాకు అయిపోయిందని నేను సంతోషపడి ఆయన్ని అడిగాను, మీరు వేదాంతం అదో చదువుతూ ఉంటారు కాబోలు అని అడిగాను. అడిగితే ఆయన ఏమని చెప్పారో తెలుసునండి, మేము అజ్ఞానులు అండి, ఏమీ తెలియని వాళ్ళం, ఊరికే అలాగా పైపోయినని చెప్పాడు ఆయన. అంటే నేను అంత అజ్ఞానులు ఏమీ తెలియని వాళ్ళు అయితే మరి ఈ పుస్తకం ఎందుకు కొన్నారండి అని అడిగాను. అంటే ఏమిటి, నేను అజ్ఞానిని అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి పాతకిని పాతకుండను అని అనుకోవడంలో వీడికి తృప్తి ఉంటుంది. మీరు ఆ తృప్తి అలాగే అట్టి పెట్టుకోండి, మీ ఈ అహం బ్రహ్మాస్మి వేస్ట్, ఎందుకు పనికిరాదు. నేను పాపిని పాతకుండను అంటే వాడికి ఏమి తెలుస్తుంది? ఊరికే చిలక పలికినట్టుగా ఛాందోగ్యంలో తత్వమసి అని చెప్తారు. ఏం చేస్తారు దాన్ని మీరు? అంటే మాకు 100 జన్మల తర్వాత మాకు జ్ఞానం కలుగుతుంది. మీరు ఇటువంటి భావజాలాన్ని పెట్టుకుని టూ థింగ్స్ టూ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్, ఏమంటే మీరని కాదు ఇన్ జనరల్ అలా యూ ఇస్ ద స్టైల్ ఆఫ్ సేయింగ్, రెండు ప్రాబ్లమ్స్ యూ హ్యావ్. వన్, యువర్ అరిథమెటిక్ ఈజ్ ఎంటైర్లీ రాంగ్. యు ఆర్ నాట్ ది పర్సన్ దట్ యు ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బీ. క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలిజియన్ ఈ రకంగా ఎన్ని భావాలు మీ చుట్టూ మీరు అల్లు కూర్చున్నారో అదంతా కూడా తప్పు. మీ స్వరూపంలో అది ఏది మీరు కారు, అదంతా కూడా పైపై మెరుగు తప్ప మీ స్వరూపంలో అది ఏది మీరు కాదు. నెంబర్ 1. కాబట్టి మీరు మీ అరిథమెటిక్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. మీరు కర్మ చేత ఉపాసన చేత ఆ తత్వాన్ని మీరు పొందలేరు. అంటే మీరు చేస్తున్న కర్మలు మానేయమని నా అభిప్రాయం కాదు, మీరు చేస్తున్న కర్మలు మీరు చేయండి. మీరు తెలుసుకోవాలి, మీరు చేయటం లేదు అవి అవుతున్నాయని తెలుసుకోవాల్సి ఉంటుంది. అల్టిమేట్గా ఆత్మతత్వం రెండు సంగతులు తెలుసుకోవాలి. మీరు కర్త కాదని ఒకటి తెలుసుకోవాలి, రెండవది ఆత్మ కర్మకార్యము కాదు అని ఇంకొకటి తెలుసుకోవాలి. ఆల్ దట్ యూ హ్యావ్ టు నో. మిమ్మల్ని కర్మల్ని చేయమని కానీ చేయొద్దని కానీ నేను ఐఎమ్ నాట్ ది వన్ టు సే ఆల్ దాట్. ఐఎమ్ ఓన్లీ సేయింగ్ దిస్, యువర్ అరిథమెటిక్ ఈజ్ ఆల్ రాంగ్, నెంబర్ 1. నెంబర్ 2, వెన్ యు గో డీపర్, మీ స్వరూపంలోకి మీరు వెళ్ళినప్పుడు ఇది బ్రహ్మలా అవుతుంది అనే సంశయం పెట్టుకుని బ్రహ్మ అంటే అదేదోలా ఉంటుంది, అది ఇంతేనా, 250 బ్యాటరీ ట్యాంక్ లాగా ఉండొద్దా మరి బ్రహ్మ, 250 టన్ బ్యాటరీ ట్యాంక్ లాగా ఇంతేనా బ్రహ్మ అంటే అనేటువంటి ఒక ఆ యాంటీ క్లైమాక్స్ యాటిట్యూడు, డౌట్ఫుల్ యాటిట్యూడు పెట్టుకుని మీరు దాంట్లో ప్రవేశిస్తే అల్టిమేట్గా మీ డౌటే మిమ్మల్ని డిఫీట్ చేస్తుంది. రెండు థింగ్స్ మిమ్మల్ని డిఫీట్ చేస్తాయి. ఒకటి, మీ అరిథమెటిక్ మిమ్మల్ని డిఫీట్ చేస్తుంది. రెండు, మీ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని డిఫీట్ చేస్తుంది. మీకు ఏదైనా ఒకసారి శంక, ఆ శంక వెనక భయము, ఈ రెండు ఉన్నట్లయితే
బస్ దే ఆర్ ఎనఫ్ టు డిఫీట్ యూ. కాబట్టి మీ అరిథమెటిక్ని మీరు కరెక్ట్ చేయండి, మీరు శంకలను భయములను ప్రక్కన పెట్టండి. అంచేతనే భయాన్ని ప్రోధి చేసే అంటే భయాన్ని పెంచి పోషించే సిస్టమ్స్లో కనుక మీరు ఉన్నట్లయితే మీకు వేదాంతం మీకు వంటబట్టదు, అది వంటబట్టదు మీకు. అంచేతనే వేదాంతంలో ధీరహ అనే పదాన్ని డజన్స్ ఆఫ్ టైమ్స్ ప్రయోగిస్తారు. కశ్చిత్ ధీరహ కాయర్ అంటే దేవుడు ఏం చేస్తాడో, అహం బ్రహ్మాస్మి అనుకుంటే దేవుడు కోపం వస్తుందేమో, ఇప్పుడు నేను తీరా బ్రహ్మనే కూర్చుంటే ఉన్నది ఊడిపోతుందేమో, ఈ ఔటర్ షెల్ అది ఏదైనా అయిపోతుందేమో, నా బ్యాంక్ అకౌంట్ దెబ్బతింటుందేమో, లేకపోతే నాకున్న చిన్న సంసారం నేను పిసరంత సంసారంతో ఏదో గుట్టుగా బతికేస్తున్నాను అదిరంతా రట్టు అవుతుందేమో అని ఈ రకమైన శంకలు పెట్టుకుని మీరు అహం బ్రహ్మాస్మి అంటే అది ఊరికే ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. కాబట్టి ఏవం ధీహి నిశ్చయ, మీరు ఇదియే బ్రహ్మ అనే నిశ్చయం ఉండాలి మీకు. అంచేతనే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఆ నామరూపాత్మకంగా కనపడే దేవుడు వాస్తవంలో ఓంకార స్వరూపుడే అనే నామరూపాలని పక్కన పెట్టగలగాలి మీరు. ఆ ఓంకార స్వరూపుడైన ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు, పైన బయట ఉన్నప్పటికీ, పువ్వులు అవి బయట వేసినప్పటికీ నా హృదయంలోనే ఉన్నాడు, నా హృదయంలో కూడా ఆత్మరూపుడుగా ఉన్నాడు అని మీరు ఒకటికి 10 సార్లు మిమ్మల్ని మీరు హెచ్చరించుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ శంకల నుండి భయాల నుండి బయటపడగలుగుతారు. అప్పుడే మీకు ఆ స్వరూపము అనుభవానికి వచ్చును. ఓకే, పూర్తిగా చెప్పేశామా? ఎత్ బోధమాత్రం తత్ బ్రహ్మ, అంతవరకు అదియే బ్రహ్మ. ఇది ఇత్యేవం ఈ విధముగా ధీహి నిశ్చయ బుద్ధి బ్రహ్మ నిశ్చయ బ్రహ్మజ్ఞానము అగును. అది శ్లోకం తెలిసిపోయింది కదండి. దీన్ని ప్రాక్టీస్ చేయటం ఎలాగా? ప్రాక్టీస్ చేయాలి కదా, ఎందుకంటే అయం ఘట అని ఉందనుకోండి, మీకు ఘట జ్ఞానం కలిగింది, ఆ ఘట జ్ఞానం నుంచి ఘటనామరూపాలు డ్రాప్ చేయి, మిగిలినది తెలివి, అది ఏ బ్రహ్మ చెప్పడం వరకు బాగానే ఉంది. అభ్యాసం ఎలాగ చేయడం, ఘటం ఎదురకుండా పెట్టుకుని అభ్యాసం చేయొచ్చా? ఈజ్ దట్ ది వే? దెర్ ఈజ్ ఏ వే ఆఫ్ డూయింగ్ ఇట్. దీంట్లో ఒక ప్రాక్టికల్ పద్ధతి ఎలాగంటే, మీరు ఒకదానిని అబ్జర్వేషన్కి తీసుకోండి, మీరు రెండింటికి తేడాని గమనించాలి, థింకింగ్ వెర్సెస్ అబ్జర్వింగ్. ఇప్పుడు మీకు నేను చూసేసే గంగానది తీరాన్ని నదీ తీరాన్ని కూర్చున్నారనుకోండి, ఈ నదిలో నేను స్నానం చేయొచ్చా, ఇలా మిట్ట మధ్యాహ్నం స్నానం చేయకూడదేమో, పొద్దున్న చేయాలేమో, సాయంకాలం చేయాలేమో, స్నానం చేసేప్పుడు ఏ మంత్రాలు చెప్పాలి, తర్వాత తర్పణాలు ఇవ్వాలా, అప్పుడు నాకు పుణ్యం వస్తుంది, నేను స్వర్గానికి వెళ్తాను, ఈ నది గొప్పది, ఈ నది పేరిది, ఆ నది వేరు, ఈ నది వేరు, దీన్ని ఏమంటారు? దీన్ని థింకింగ్ అంటారు. ఇదంతా థింకింగ్. అబ్జర్వింగ్ అంటే ఏమిటి? ఇదేమీ ఉండదు, అబ్జర్వేషనే ఉంటుంది. యు ఆర్ అవేర్, మీకు నది తెలుస్తుంది, అంతే, తెలుస్తూ ఉంటుంది, ప్రవాహం తెలుస్తూ ఉంటుంది. ఇది ప్రవాహము అని తెలియడం కాదు, ప్రవాహం తెలుస్తూ ఉంటుంది, నది తెలుస్తూ ఉంటుంది, ఇది నది అని తెలియడం కాదు, తెలుస్తూ ఉంటుంది అంతే. యు ట్రైట్, తెలుస్తూ ఉంటుంది. ఆ తెలుస్తూ ఉండే దాంట్లో ఇది నేను ఫలానా, అది నది ఫలానా అనే భేదం కూడా ఉండదు, ఆ డివిజన్ కూడా ఉండదు, ఊరికే తెలుస్తూ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ అన్ అబ్జర్వేషన్ ఇన్ విచ్ దేర్ ఈస్ నో అబ్జర్వర్. ఆ సెంటర్ లేని ఇప్పుడు ఇది గంగానది, దీంట్లో నాకు స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, అది సెంటర్ ఉంది చూడండి, అబ్జర్వర్ ఉన్నాడు. అబ్జర్వర్ అంటే ఒక పర్సన్ ఉన్నాడు, అలాంటి అబ్జర్వేషన్ అది. అప్పుడు అది డివిజన్ అయిపోతుంది, ఇక్కడ అలా ఏమి ఉండదు. యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ది రివర్, యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ది రివర్ విసేవి యూ, మీకు రివర్కి, రివర్కి మీకు, అలా కాదు అది. దెర్ ఈజ్ నో అబ్జర్వర్, దెర్ ఈజ్ ఓన్లీ అబ్జర్వేషన్. అలా మీరు అబ్జర్వ్ చేయగలరా? అలా దాన్ని సాక్షిగా దర్శించుట, యు వాచ్, అలా మీరు వాచ్ చేయగలరా? దేంతో మొదలు పెడతారో తెలుసునా? ఉదయించే సూర్యుడితో మొదలు పెట్టండి. అదిగో ఇక్కడ నేను ఉన్నాను, ఆయన సూర్యుడు అర్ఘ్యమిస్తున్నాను, పుణ్యం వస్తున్నాను, అలా వద్దు.
not that way. Just watch the rising sun. Or ఎప్పుడైనా కోకిల కూసిందని కోకిల కనపడదు మీకు, ఎక్కడో ఉంటుంది అది, అది కనపడదు, దాక్కుంటుంది అది, దాముకుని దాగి ఉండి సంగీత కచేరీ చేస్తూ ఉంటుంది, అద్భుతంగా సంగీత కచేరీ కానీ దాగి ఉంటుంది. కాబట్టి ఆ సంగీత కచేరీని మీరు అబ్జర్వ్ చేయండి, వినడం. యు ఆర్ వాచింగ్ త్రూ హీరింగ్, యు వాచ్ దాని కూతని, యు వాచ్ కళ్ళు మూసుకుని వాచ్ చేయొచ్చు, హ్యాపీగా వాచ్ చేయొచ్చు, ఎందుకంటే అది కనపడేది ఎలాగా కాదు. యు వాచ్ దేంట్లో అది కోకిల ఇక్కడ కూర్చునే వింటున్నాను అనేది ఏమి ఉండదు. దర్ ఇస్ ప్యూర్ అబ్జర్వేషన్. ఇది మీకు అర్థమైంది? అయితే ఇన్ దిస్ అబ్జర్వేషన్ క్రమంగా మీరు అభ్యాసం చేయాలి. స్టార్ట్ ఇట్ విత్ ఏ ట్రీ, ఓ చెట్టు. ఆ చెట్టు పేరు అవన్నీ అనవసరం, అది చెట్టు అనే మాట కూడా అనవసరం. ముందు పేరు అవి డ్రాప్ అవుతాయి, తర్వాత ఇది చెట్టు అనేది కూడా డ్రాప్ అయిపోతుంది. ప్యూర్ ఎగ్జిస్టెన్స్. మిమ్మల్ని మీరు బుక్ చేసుకున్నారనుకోండి, సపోజ్ చంద్రమండలం మీదకి మీరు బుక్ చేసుకున్నారనుకోండి, మీకు చంద్రమండలం మీద కాలు పెట్టి కిందకు వచ్చిన తర్వాత మిమ్మల్ని అడిగితే మీకు ఏమనిపిస్తుంది, ఏమిటో రా ఏదో అనుకున్నాం, ఏ మామూలుగానే ఉందిరా అంటారు. తెలుసా, ఎవ్రీ క్లైమాక్స్ ఈజ్ అన్ యాంటై క్లైమాక్స్. కాబట్టి బ్రహ్మ గురించి మీ భావజాలం ఏదైతే ఉన్నదో అదే మీకు అడ్డుపడుతుంది తెలుసుకోండి. మీరు దట్ విల్ కమ్ ఇన్ ది వే, అల్టిమేట్లీ దట్ విల్ కమ్ ఇన్ ది వే. అంచేతనే బ్రహ్మ ఆయన వైకుంఠంలో ఉంటాడు, కైలాసంలో ఉంటాడు. ఆ వైకుంఠం ఎక్కడ ఉంటుందో తెలుసునండి, గద్యాలున్నాయి, ఆ గద్యాలను వింటే మతిపోతుంది. సంస్కృతం రాదు కాబట్టి మీరు సేవ్ అయిపోయారు. నాకు సంస్కృతం వాడు చెప్తుంటే సరిగ్గా తెలిసిపోతూ ఉంటుంది సంస్కృతం, కాబట్టి నేను తప్పించుకోలేను. నంద సునంద అని మూడు లోకాలు ఉంటాయి వైకుంఠంలోనే, ఫోర్ లెవెల్స్ ఉంటాయి, దాంట్లో ఫోర్త్ హయ్యెస్ట్ లెవెల్లో ఓ బిల్డింగ్లో ఉంటాడు ఆయన అని సంస్కృతంలో చెప్తూ ఉంటాడు ఆయన. మామూలుగా అందరూ కూర్చుని అలా ఇలా ఉయ్యాల కింద ఊపుతూ ఉంటారు, ఈయన సంస్కృతంలో చెప్తూ ఉంటే మీరు చక్కగా కూర్చుని గుండు గీయించుకుని అక్కడే కూర్చుని చూసి సంతోషించి లేచి చక్క వస్తారు. ఆ సంస్కృతం తెలిసిన వాడికి ఏమిటోలా ఉంటుంది. కాబట్టి సో గీయించుకోవాల్సింది ఈ గుండు కాదు, లోపల లోపల గుండు గీయించుకోవాలి. నిర్మమో నిరహంకార, ఆ గుండు గీయించాలి. ఇది గీయిస్తే ఏమైంది, పద్యం లేదా వేమన గారిదో సుమతి శతకారుడిదో, తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరావు విధురావేవా. కాబట్టి ఇది కాదు, ఈ గుండు కాదు గీయించడం, ఇక్కడ మొదలు పెడితే అక్కడ తేలుతుందని అభిప్రాయం. కాబట్టి బ్రహ్మ అంటే నాకు దూరంగా ఉన్నది, అది ఇంత ఉంటుంది, 250 టన్నుల బ్యాటరీ ట్యాంక్ లాగా ఉంటుంది, అది నాకెక్కడ దొరుకుతుంది, నేను అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి. నిన్న నా దగ్గరికి ఎవరో ఛాందోగ్యోపనిషత్తు గీతా పుస్తకం కావాలని వచ్చారు, వస్తే ఇచ్చాను. ఆయన చాలా సంతోషం ఉండేది, పాపం చాలా వినయంగా ఉన్నారు. ఆయన అప్పట్లోకే మీరు వేదాంతం చదువుతున్నట్టున్నారన్నా నేను ప్రేమతోటి. ఛాందోగ్యోపనిషత్తు పుస్తకం అడిగిన అంతటి మునగాడు ఎవరున్నాడండి ఈ రోజుల్లోనూ. ఛాందోగ్యోపనిషత్తు కావాలని అసలు అనిపించనే అనిపించదు. ఒకవేళ అనిపించినా అదేదో పాత పుస్తకం పెట్టి కాలక్షేపం చేసేద్దాం అనుకుంటాడు తప్ప కొత్త పుస్తకం కొనేసి చదవాలని అసలే అనుకోడు. అలాంటిది ఈయనకి ఛాందోగ్యోపనిషత్తు కావాల్సి వచ్చింది, కొత్త పుస్తకం డబ్బిచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మ బాబోయ్, ఇతను ఇంత సజ్జనుణ్ణి పొద్దున్నే సత్సంగం నాకు అయిపోయిందని నేను సంతోషపడి ఆయన అడిగాను, మీరు వేదాంతం అదో చదువుతూ ఉంటారు కాబోలు అని అడిగాను. అడిగితే ఆయన ఏమని చెప్పారో తెలుసునండి, మేము అజ్ఞానులు అండి, ఏమీ తెలియని వాళ్ళం, ఊరికే అలాగా పైపోయినని చెప్పాడు ఆయన. అంటే నేను అంత అజ్ఞానులు ఏమీ తెలియని వాళ్ళు అయితే మరి ఈ పుస్తకం ఎందుకు కొన్నారండి అని అడిగాను. అంటే ఏమిటి, నేను అజ్ఞానిని అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి పాతకిని పాతకుండను అని అనుకోవడంలో వీడికి తృప్తి ఉంటుంది. మీరు ఆ తృప్తి అలాగే అట్టి పెట్టుకోండి, మీ ఈ అహం బ్రహ్మాస్మి వేస్ట్, ఎందుకు పనికిరాదు. నేను పాపిని పాతకుండను అంటే వాడికి ఏమి తెలుస్తుంది, ఊరికి చిలక పలికినట్టుగా ఛాందోగ్యంలో తత్వమసే అని చెప్తారు. ఏం చేస్తారు దాన్ని మీరు, అంటే మాకు 100 జన్మల తర్వాత మాకు జ్ఞానం కలుగుతుంది. మీరు ఇటువంటి భావజాలాన్ని పెట్టుకుని
టూ థింగ్స్ టూ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ యూ అంటే మీరని కాదు ఇన్ జనరల్ అలా యూ ఇస్ ద స్టైల్ ఆఫ్ సేయింగ్ రెండు ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ వన్ యువర్ అరిథమెటిక్ ఈజ్ ఎంటైర్లీ రాంగ్ యు ఆర్ నాట్ ది పర్సన్ దట్ యు ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బీ క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలిజియన్ ఈ రకంగా ఎన్ని భావాలు మీ చుట్టూ మీరు అల్లు కూర్చున్నారో అదంతా కూడా తప్పు మీ స్వరూపంలో అది ఏది మీరు కారు అదంతా కూడా పై పై మెరుగు తప్ప మీ స్వరూపంలో అది ఏది మీరు కాదు నెంబర్ వన్ కాబట్టి మీరు మీ అరిథమెటిక్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి మీరు కర్మ చేత ఉపాసన చేత ఆ తత్వాన్ని మీరు పొందలేరు అంటే మీరు చేస్తున్న కర్మలు మానేయమని నా అభిప్రాయం కాదు మీరు చేస్తున్న కర్మలు మీరు చేయండి మీరు తెలుసుకోవాలి మీరు చేయటం లేదు అవి అవుతున్నాయని తెలుసుకోవాల్సి ఉంటుంది అల్టిమేట్గా ఆత్మతత్వం రెండు సంగతులు తెలుసుకోవాలి మీరు కర్త కాదని ఒకటి తెలుసుకోవాలి రెండవది ఆత్మ కర్మకార్యము కాదు అని ఇంకొకటి తెలుసుకోవాలి ఆల్ దట్ యూ హెవ్ టు నో మిమ్మల్ని కర్మల్ని చేయమని కానీ చేయొద్దని కానీ నేను ఐఎమ్ నాట్ ది వన్ టు సే ఆల్ దట్ ఐఎమ్ ఓన్లీ సేయింగ్ దిస్ యువర్ అరిథమెటిక్ ఈజ్ ఆల్ రాంగ్ నెంబర్ వన్ నెంబర్ టూ వెన్ యు గో డీపర్ మీ స్వరూపంలోకి మీరు వెళ్ళినప్పుడు ఇది బ్రహ్మలా అవుతుంది అనే సంశయం పెట్టుకుని బ్రహ్మ అంటే అదేదోలా ఉంటుంది అది ఇంతేనా 250 బ్యాటరీ ట్యాంక్ లాగా ఉండొద్దా మరి బ్రహ్మ 250 టన్ బ్యాటరీ ట్యాంక్ లాగా ఇంతేనా బ్రహ్మ అంటే అనేటువంటి ఒక ఆ యాంటీ క్లైమాక్స్ యాటిట్యూడు డౌట్ఫుల్ యాటిట్యూడు పెట్టుకుని మీరు దాంట్లో ప్రవేశిస్తే అల్టిమేట్గా మీ డౌటే మిమ్మల్ని డిఫీట్ చేస్తుంది రెండు థింగ్స్ మిమ్మల్ని డిఫీట్ చేస్తాయి ఒకటి మీ అరిథమెటిక్ మిమ్మల్ని డిఫీట్ చేస్తుంది రెండు మీ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని డిఫీట్ చేస్తుంది మీకు ఏదైనా ఒకసారి శంక ఆ శంక వెనక భయము ఈ రెండు ఉన్నట్లయితే బస్ దే ఆర్ ఎనఫ్ టు డిఫీట్ యూ కాబట్టి మీ అరిథమెటిక్ని మీరు కరెక్ట్ చేయండి మీరు శంకలను భయములను ప్రక్కన పెట్టండి అంచేతనే భయాన్ని ప్రోధి చేసే అంటే భయాన్ని పెంచి పోషించే సిస్టమ్స్లో కనుక మీరు ఉన్నట్లయితే మీకు వేదాంతం మీకు వంట పట్టదు అది వంట పట్టదు మీకు అంచేతనే వేదాంతంలో ధీరహ అనే పదాన్ని డజన్స్ ఆఫ్ టైమ్స్ ప్రయోగిస్తారు కశ్చిత్ ధీరహ కాయర్ అంటే దేవుడు ఏం చేస్తాడో అహం బ్రహ్మాస్మి అనుకుంటే దేవుడు కోపం వస్తుందేమో ఇప్పుడు నేను తీరా బ్రహ్మనే కూర్చుంటే ఉన్నది ఊడిపోతుందేమో ఈ ఔటర్ షెల్ అది ఏదైనా అయిపోతుందేమో నా బ్యాంక్ అకౌంట్ దెబ్బతింటుందేమో లేకపోతే నాకున్న చిన్న సంసారం నేను పిసరంత సంసారంతో ఏదో గుట్టుగా బతికేస్తున్నాను అదిరంతా రట్టు అవుతుందేమో అని ఈ రకమైన శంకలు పెట్టుకుని మీరు అహం బ్రహ్మాస్మి అంటే అది ఊరికే ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ కాబట్టి ఏవం ధీహి నిశ్చయ మీరు ఇదియే బ్రహ్మ అనే నిశ్చయం ఉండాలి మీకు అంచేతనే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఆ నామరూపాత్మకంగా కనపడే దేవుడు వాస్తవంలో ఓంకార స్వరూపుడే అనే నామరూపాలని పక్కన పెట్టగలగాలి మీరు ఆ ఓంకార స్వరూపుడైన ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు పైన బయట ఉన్నప్పటికీ పువ్వులు అవి బయట వేసినప్పటికీ నా హృదయంలోనే ఉన్నాడు నా హృదయంలో కూడా ఆత్మరూపుడుగా ఉన్నాడు అని మీరు ఒకటికి 10 సార్లు మిమ్మల్ని మీరు హెచ్చరించుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ శంకల నుండి భయాల నుండి బయటపడగలుగుతారు అప్పుడే మీకు ఆ స్వరూపము అనుభవానికి వచ్చును ఓకే పూర్తిగా చెప్పేశామా ఎత్ బోధ మాత్రం తత్ బ్రహ్మ అంతవరకు అదియే బ్రహ్మ ఇతి ఇత్యేవం ఈ విధముగా ధీహి నిశ్చయ బుద్ధి బ్రహ్మ నిశ్చయ బ్రహ్మజ్ఞానము అగును అది శ్లోకం తెలిసిపోయింది కదండి దీన్ని ప్రాక్టీస్ చేయటం ఎలాగా ప్రాక్టీస్ చేయాలి కదా ఎందుకంటే అయం ఘట అని ఉందనుకోండి మీకు ఘట జ్ఞానం కలిగింది ఆ ఘట జ్ఞానం నుంచి ఘటనామరూపాలు డ్రాప్ చేయి మిగిలినది తెలివి అది ఏ బ్రహ్మ చెప్పడం వరకు బాగానే ఉంది అభ్యాసం ఎలాగ చేయడం ఘటం ఎదురకుండా పెట్టుకుని అభ్యాసం చేయొచ్చా ఈజ్ దట్ ది వే దెర్ ఈజ్ ఎ వే ఆఫ్ డూయింగ్ ఇట్ దీంట్లో ఒక ప్రాక్టికల్ పద్ధతి ఎలాగంటే మీరు ఒకదానిని అబ్జర్వేషన్కి తీసుకోండి మీరు
రెండింటికి తేడాని గమనించాలి. థింకింగ్ వర్సెస్ అబ్జర్వింగ్. ఇప్పుడు మీకు నేను చూసేసేవిడు గంగానది తీరాన నదీ తీరాన కూర్చున్నారనుకోండి, ఈ నదిలో నేను స్నానం చేయొచ్చా, ఇలా మిట్ట మధ్యాహ్నం స్నానం చేయకూడదేమో, పొద్దున్న చేయాలేమో, సాయంకాలం చేయాలేమో, స్నానం చేసేప్పుడు ఏ మంత్రాలు చెప్పాలి, తర్వాత తర్పణాలు ఇవ్వాలా, అప్పుడు నాకు పుణ్యం వస్తుంది, నేను స్వర్గానికి వెళ్తాను, ఈ నది గొప్పది, ఈ నది పేరిది, ఆ నది వేరు, ఈ నది వేరు, దీన్ని ఏమంటారు, దీన్ని థింకింగ్ అంటారు. ఇదంతా థింకింగ్. అబ్జర్వింగ్ అంటే ఏమిటి, ఇదేమీ ఉండదు, ఇదేమీ ఉండదు, అబ్జర్వేషనే ఉంటుంది. యు ఆర్ అవేర్, మీకు నది తెలుస్తుంది, అంతే, తెలుస్తూ ఉంటుంది, ప్రవాహం తెలుస్తూ ఉంటుంది. ఇది ప్రవాహము అని తెలియడం కాదు, ప్రవాహం తెలుస్తూ ఉంటుంది, నది తెలుస్తూ ఉంటుంది, ఇది నది అని తెలియడం కాదు, తెలుస్తూ ఉంటుంది, అంతే. యు ట్రైట్, తెలుస్తూ ఉంటుంది. ఆ తెలుస్తూ ఉండే దాంట్లో ఇది నేను ఫలానా, అది నది ఫలానా అనే భేదం కూడా ఉండదు, ఆ డివిజన్ కూడా ఉండదు, ఊరికే తెలుస్తూ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ అన్ అబ్జర్వేషన్ ఇన్ విచ్ దేర్ ఈస్ నో అబ్జర్వర్. ఆ సెంటర్ లేని, ఇప్పుడు ఇది గంగానది, దీంట్లో నాకు స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, అది సెంటర్ ఉంది చూడండి, అబ్జర్వర్ ఉన్నాడు. అబ్జర్వర్ అంటే ఒక పర్సన్ ఉన్నాడు, అలాంటి అబ్జర్వేషన్ అది. అప్పుడు అది డివిజన్ అయిపోతుంది, ఇక్కడ అలా ఏమి ఉండదు. యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ది రివర్, యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ది రివర్ విసేవి యూ, మీకు రివర్కి, రివర్కి మీకు, అలా కాదు అది. దెర్ ఈజ్ నో అబ్జర్వర్, దెర్ ఈజ్ ఓన్లీ అబ్జర్వేషన్. అలా మీరు అబ్జర్వ్ చేయగలరా, అలా దాన్ని సాక్షిగా దర్శించుట, యు వాచ్, అలా మీరు వాచ్ చేయగలరా. దేంతో మొదలు పెడతారో తెలుసిన, ఉదయించే సూర్యుడితో మొదలు పెట్టండి. అదిగో ఇక్కడ నేను ఉన్నాను, ఆయన సూర్యుడు అర్ఘమిస్తున్నాను, పుణ్యం వస్తుంది, అలా వద్దు. నాట్ దట్ వే. జస్ట్ వాచ్ ద రైజింగ్ సన్. ఆర్ ఎప్పుడైనా కోకిల కూసిందని, కోకిల కనపడదు మీకు, ఎక్కడో ఉంటుంది అది, అది కనపడదు, దాక్కుంటుంది అది, దాముకుని దాగి ఉండి సంగీత కచేరీ చేస్తూ ఉంటుంది, అద్భుతంగా సంగీత కచేరీ, కానీ దాగి ఉంటుంది. కాబట్టి ఆ సంగీత కచేరీని మీరు అబ్జర్వ్ చేయండి, వినడం. యు ఆర్ వాచింగ్ త్రూ హీరింగ్. యు వాచ్ దాని కూతని, యు వాచ్, కళ్ళు మూసుకుని వాచ్ చేయొచ్చు, హ్యాపీగా వాచ్ చేయొచ్చు, ఎందుకంటే అది కనపడేది ఎలాగా కాదు, యు వాచ్. దేంట్లో అది కోకిల ఇక్కడ కూర్చునే వింటున్నాను అనేది ఏమి ఉండదు, దర్ ఇస్ ప్యూర్ అబ్జర్వేషన్. ఇది మీకు అర్థమైందా? అయితే ఇన్ దిస్ అబ్జర్వేషన్ క్రమంగా మీరు అభ్యాసం చేయాలి. స్టార్ట్ ఇట్ విత్ ఏ ట్రీ, ఓ చెట్టు. ఆ చెట్టు పేరు అవన్నీ అనవసరం, అది చెట్టు అనే మాట కూడా అనవసరం. ముందు పేరు అవి డ్రాప్ అవుతాయి, తర్వాత ఇది చెట్టు అనేది కూడా డ్రాప్ అయిపోతుంది. ప్యూర్ ఎగ్జిస్టెన్స్.